పల్లీ ఆ గంటకి సుఖమేది ఆలు మగలు శత్రువుల కయ్యమాడి గెలవాల ఒకరికొకరు లొంగనిదే కలిసి మెలిసి మనలేరా చెరి సగముగ బ్రతుకును పండించుకుంటే ఎంత సుఖం సమతూకము చెడితే సంసారమవదా ఒక నరకం ఇంట్లో పిల్లి వీధిలో పులి ఆ మొగుడికి విలువేది చెప్పు కింద తేలువని వెట్టి చేయు కూలివని కానరాసి ఇల్లాలిని తెగవేస్తే మొగుడు అంటే యముడు అని వెనక జన్మ పాపమని హలో లక్ష్మణ అని నిత్యం ఆక్రోశిస్తే పెళ్లికి అర్థం పీడకల తాళికి అర్థం పాము కదా నవ్వే ఎరుగని ప్రేతకళ ప్రేతకళ ఆ పడతికి బ్రతుకే బరువు కదా బరువు కదా ఇంట్లో పిల్లి విధిలో పులి ఆ మొగుడికి విలువేది ఆలికి పులి ఊరికి పిల్లి ఆ గంటకి సుఖమేది ఆలు మగలు శత్రువుల కయ్యమాడి గెలవాల ఒకరికొకరు లొంగనిదే కలిసి మెలిసి మనలేరా చెరి సగముగ బ్రతుకును పండించుకుంటే ఎంత సుఖం సమతూకము చెడితే సంసారమవదా ఒక నరకం ఆయన ఎప్పుడో వచ్చేసారు నువ్వే కాస్త ఆలస్యంగా వచ్చావు ఆలస్యంగా వచ్చిందని కారణం ఏమిటో రాసి అటెండెన్స్ లిస్ట్ లో సంతకం పెట్టి తగలాడు ఏమిటా ఈ డిటో వేసేస్తున్నావు ఇంతకు ముందు లేటుగా వచ్చిన వాళ్ళు ఏదో కారణం రాసి ఉంటారుగా దాని కింద డిటో పెట్టాను ఓహో శీల అభార్షణ చేయించుకోవడం వల్ల ఆలస్యంగా వచ్చానని రాసింది నువ్వు కూడా అభార్షణ చేయించుకున్నావా చిచిచి ఇటువంటి కొట్టేసి కింద పెడతాను కింద పెడతారా ఇంకనే నీ బండబూతులు వెళ్ళాను బాబోయ్ ముయ్ సంతకం కింద పెడతాను అనకపోతే ఏమనాలి ఏమో నాకు మాత్రం పచ్చి బూతులా వినిపిస్తుంది మీ బూత్ మాటల మధ్య అసలు విషయం మర్చిపోయాను బుల్డాగ్ పిలుస్తుంది నన్న అవును బుల్డాగ్ మూడెలా ఉంది నోరు తెరుచుకుని కోరలు బయట పెట్టు కూర్చుంది జీవితం మీద ఆశదులు కొనేళ్ళు పిలిచారా సార్ పిలవకుండా లోపలికి వచ్చే ధైర్యం ఉందా నీకు పిలిచే ఉంటాను సారీ సార్ ఒక్క నిమిషం లేట్ అయింది ఇట్స్ ఆల్ రైట్ వాట్ ఇస్ ఏడి డోట్లు వేయటం తప్పెందుకు వచ్చింది
అదేంటో సార్ ఒక్కోసారి ఒక్కో టోటల్ వచ్చేస్తుంది ఇలా ఉంటే ఎలా బయకొస్తావు ఈ జీవితంలో నువ్వు నీ వయసులో కెనడి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు తెలుసా అంతేగా సార్ మీ వయసులో చచ్చేపోయాడు సార్ శుభరామ్ జోక్లేసి టెన్షన్ తెప్పించుకో ఆ టైపిస్ వచ్చిందా వచ్చింది సార్ ఏం చేస్తావు చూసి చెప్పలా సార్ నీ మొహం చూడకుండా ఎలా చేస్తావు చూసే చెప్పు చూడు సార్ నీ అకౌంట్ టైప్ చేయడానికి బదులు నీ అకౌంట్ టైప్ చేసాను సార్ ఒకటి నొక్కపోయి ఇంకొకటి నొక్కే అలాగే గోడకు నా భుజాన్ని నొక్కుతున్నావా ఫోన్కి బటన్ పెట్టు నాది కాదు నీది సరే టైప్ చేయి పెన్సిల్ ములుకు ఇరిగిపోయింది కాస్త చెక్కి పెట్టరా అయ్యో ఈ వయసులో నీకేం పోయే కాలం అయ్యా ఆయనేమో కింద పెడతానంటాడు నువ్వేమో ములుకు దక్కమంటావు ఈ ఆఫీస్ లో నేను ఉద్యోగం చేయలేను బాబోయ్ నేను ఉద్యోగం చేయలేను బాబోయ్ మహాప్రభు అన్నా నీకు బూతు మాటలా వినబడితే నేనేం చేసావనరా పోనీ పని చేసి పెట్టు ములుకి ఇరిగిపోయింది దీని తొక్కొలిచి పెట్టరా భూతేశ్వరరావు ఏం బూతు తగ్గించారు తండ్రి దీనికంటే అదే బెటరు ఇటై నీకు మాత్రం బాడీ వినింగేనయ్యా అమ్మాయి సంగతి తెలిసి కూడా ఎందుకు ఆలస్యంగా వస్తావు దేవి మంచి మూడ్లో లేదా బ్రహ్మాండమైన మూడ్లో ఉంది పనిపిల్ల గూడు విరిగింది డ్రైవర్ కి మాడు పగిలింది వెళ్ళు పైకెళ్ళి వెళ్ళు గుడ్ ఈవినింగ్ దేవి ఏమిటి తాలస్యం ఆఫీస్ లో బోనస్ ఇస్తాను పార్టీ గీర్తి అని డబ్బు తగిలెట్టారా చీచి సీల్ కవర్ అలాగే తీసుకొచ్చాను ఇదిగో ఏమిటి కాస్త ఎక్కువ ఉన్నట్టుంది ఏమిస్తే లాభం లే నా పాకెట్ మనీ పెంచవు కదా దేవి దేవి ఇవాళ జాలీగా అలా చేయండి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే స్నానం చేసి నీట్ గా ఉండాలని ఎన్నిసార్లు చెప్పాలి కంపు కొడుతుంది వెళ్ళి స్నానం చేయండి దాంతో చేయనా టవల్తో చేయనా ఎలా కూడా చేయండి వెళ్ళండి చంద్రుడికి అంత వినయంగా అంత నమ్రతగా సేవ చేస్తున్నా ఆ స్త్రీ ఎవరు చిలికత్త కాదు కలకత్త ఇంకా నయం శూర్పణ కన్నావు కాదు ఆవిడ సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి భార్య సీతామహాసాధి భార్య అంటే ఆ కాలంలో భర్త డామినేషన్ ఉండేదన్నమాట కాదు ఆ కాలంలో మగాళ్ళు కాస్త ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు అని చేత వాళ్ళకి రోషము పౌరుషం బాగా ఉండేవి ఉప్పు కారం ఎమ్మాయి పెడితే కదా రోషం ఉంటానికి ఇదేంటి టీవీ అయిపోయింది చెడిపోయిందా ఈ రిమోట్ కంట్రోలే కాదు ఆ టీవీ రిమోట్ కంట్రోల్ కూడా మా అమ్మాయి చేతిలోనే ఉంది బాబాయ్ ఇలాంటి సినిమాలు ఈయనకి ఎందుకు చూపిస్తున్నా నే పిలవలేదమ్మా నేను చూస్తుంటే ఆయన వచ్చి కూర్చున్నాడు ఆయన చూడాల్సింది ఇది కాదు ఏం
నీకోసం ఏదో స్పెషల్ క్యాసెట్ వేస్తున్నట్టుంది. ఏ సినిమా అంటావు? ఏదో దయ్య సినిమా. ఓహో, ఇప్పుడు చూడండి. వంతిని పదములకు మృత్యనులే నన్ను భవదీయదాసుని అల్లుడు గారు, ఇందాక నేనన్న మాట వెనక్కి తిరిగి తీసేసుకుంటున్నానండి. ఎందుకు చేతనంటే పురాణ కాలంలో కూడా మీలాంటి పుణ్య పురుషులు ఉన్నారు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? మావిడ తలుచుకుని ఆవిడ కాలు పిలుస్తాను అనుకుంటున్నారా? ఆ పని సస్త చేయను. దేవి, నీ పిక్కలు పిసుతూ ఉంటే ఏవేవో చిలిపి ఇవ్వాలి వస్తున్నాయి. మోకాలు దాటి పైకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఏం నువ్వు మరి, నువ్వు కార్పొరేషన్ వాటర్ కూడా రోజు విడిచి రోజు విడుస్తారు. నువ్వు నువ్వు మరీ ఎండగట్టేస్తున్నావు. రోజు నేను కామ్ గా ఉండబట్టే రోజు రోజుకు నువ్వు ట్రిమ్ గా తయారవుతున్నావు. ఈ ఆగడం నా వల్ల కాదు. ఒక్కసారి చెప్తే బుద్ధి ఉండాలి. నోరు మూసుకుని పడుకోండి. వాటి పస్తేనా? ఈ వాళ్ళ మాత్రమే కాదు, ఇంకో వారం పస్తే. దేవి దేవి, ఇది పని ఎవరైనా చూస్తే బాగోదు. ఇది ఖండమిడిరియా, ఎవడొస్తాడే పిచ్చి మహా. ఇదిగో ఇక కక్కుర్తి పడకపోతే నా మెళ్ళ మూడు మూడు వేయచ్చుగా. నా మెళ్ళ మూడు మూడు వేయచ్చుగా. నీ మేడం నా ఆఫీస్ పైన అనుకుంటున్నావా? టకటక మూడు మూడు వేసి మీరు వాళ్ళతో చేయడానికి. ఇదిగో ఇదిగో పెళ్ళి ఎవరికో నా వంట మీద చెయ్యొస్తే ఊరుకోను. జాగ్రత్త, నువ్వు చీపురు తెచ్చు. దిచ్చు చెప్పరే. ఓసే పిచ్చి మహవా, నా ఉద్యోగం ఇంకా పర్మనెంట్ కాలేదే. అమ్మగారు చెప్పిన అమ్మాయిని చేసుకోపోతే ఆవిడ ఎంబీ గారితో చెప్పి నా ఉద్యోగం బీగించేస్తారు. ఈ లోపు జస్ట్ టిఫిన్ చేసేద్దాం. ఆరోగ్యం ఫైల్ తీసావా? తీశాను సార్. దుమ్ము దులిపేస్తాను సార్. ఏదో బూత్ మాటలు నువ్వును. బూతా? నేను బూత్ మాట్లాడానా? అయ్యో నా నోటి నుంచి బూతా? శ్రీరామ, నేను బూత్ మాట్లాడటం ఏంటి నాయన? ఆరోగ్యం ఆరోగ్యం, వీడిని పిలిచి పిలిచి నాకు రోగం వచ్చేటట్టుంది. ఏమిటో అని గోళ, ఆరోగ్యానికి స్టోర్ రూమ్ లో ముఖ్యమైన పని అప్పగించాను, వాడు ఆపన మీదే ఉంటాడు. ఇదేమిటి, చిత్తూరు లెక్కలు పుత్తూరులో రాసా? సారీ సార్. సరిగా గారించా? అలాగే సార్, అలాగే. ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చిన్నదో పెద్ద డిసైడ్ చేయాల్సింది నేను. ముందు రిక్వెస్ట్ ఏమిటో చెప్పు. నాకు పెళ్ళయి ఈ రోజుతో ఒక సంవత్సరం అయింది సార్. అయితే ఏంటంటా? మీరు మా ఇంటికి మీ మిస్సెస్ తో రావాలి. అది అది జనరల్ గా నా మిస్సెస్ తో బయట ఫంక్షన్స్ రానయ్యా. దాందే ఉంది సార్, నా భార్య కూడా పెద్ద అందగత్తే కాదు. నా భార్య అందగత్త కాదని నీకు చెప్పానా? టెన్షన్ తెప్పించకు. సాయంకాలం నాకు మీటింగ్ ఉంది, ఏమాత్రం వీలుండదు. అలా అనకండి సార్. పులి లాంటి మీరు మా ఇంటికి వస్తే కుచేలుడింటికి కృష్ణుడు వచ్చినట్టు ఉంటుంది సార్. ఏమిటో తెగ మొహమాట పెట్టేస్తున్నావు. సాయంకాలం ప్రోగ్రాం పోస్ట్పోన్ చేయడానికి వీలుంటుందో లేదో ప్రోగ్రాం చేసి చూసి చెప్పాలి. ఒకసారి నువ్వు బయటకు వెళ్తావా? అలాగే సార్. అసలు భార్య అనేది ఎలా ఉండాలి? భర్తకు దాసీలా సేవలు చేయాలి, మంత్రిలా సలహాలు ఇవ్వాలి, తల్లిలా కడుపు నింపాలి, పాన్పు మీద రంభలా ఉండాలి, రూపంలో మహాలక్ష్మిలా ఉండాలి, క్షమలో భూదేవికున్నంత సహనం ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, పాపం ఆయన ఎప్పటి నుంచి ఫోన్ లో వెయిట్ చేస్తున్నారో ఏమిటో. ఇప్పుడే వస్తాను. దేవికారానికి భర్త అంటే ఎంత భక్తో చూసారా? మీటింగ్ లో ఉన్నప్పుడు బుద్ధి జ్ఞానం లేకుండా ఇలా ఫోన్ చేయడం ఏమిటి? కోపడుకు దేవి, మా ఆఫీస్ లో శివరామ్ అని ఒక క్లర్క్ ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఏమైంది? దెయ్యం పట్టిందా? అంతకంటే దారుణమైన పరిస్థితి. పెళ్లి రోజట వాళ్ళ ఇంటికి రమ్మంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక క్లర్క్ గారి ఇంటికి మీరు వెళ్తారా? వెళ్ళలేదు. అదే నేను చెప్పా. నువ్వెంత, నీ స్టేటస్ ఎంత, నేను రాను అని కూడా చెప్పా. అలా చెప్పారా? అంత మీ ఇష్టమేనా? అదేం కుదరదు.
సాయంత్రం ఖచ్చితంగా వాడి ఇంటికి వెళ్ళండి. అవునులే, నువ్వు చెప్పింది కూడా నిజమే. అప్పుడప్పుడు మన కింద పనిచేసే వాళ్ళని కూడా సంతోష పెట్టాలి కదా. సర్లే, 8 ఇంటికల్లా వచ్చేయండి. మీరు వంట చేయాలి, నేను తినాలి, గుర్తుందిగా. అది నేను రోజు చేసే పనే కదా దేవి. అవును, శివరావు ఇంటికి వెళ్ళద్దు అని అంటాం అనుకున్నాను, వెళ్ళమని అన్నావంటే. నా కింద పనిచేసే వాళ్ళ సంగతి కూడా అప్పుడప్పుడు నేను చూడాలి కదా. హలో, ఎక్కడ వచ్చావయ్యా? రాలే, కొట్టి కొట్టి నొప్పి పుట్టింది. అయ్యో బాబాయ్, కొట్టి కొట్టి నొప్పి పుట్టిందా సార్? ఇది బండ బూతు సార్. సార్ మీకు నా మీద కోపం ఉంటే మెమో ఇవ్వండి సార్, జీతం కట్ చేయండి సార్, డిస్మిస్ చేయండి సార్. కానీ బూతులు వాడకండి. ఏ ఇడియట్ సార్? మన ఆఫీసులు అందరూ ఇడియట్సే. అదేనయ్యా శివరాముని. ఓహో, ఫిల్టర్డ్ ఇడియట్ నా. అంటే? అంటే వడకట్టిన వెదవాని. ఏసావు గానీ వెళ్ళి పిలో. అలాగే సార్. ఏంటారు అన్నారు? ఓ, ఇందులో బూతే లేదు, వస్తాను సార్. రావయ్యా రా, నీకోసం అతి కష్టం మీద మీటింగ్ పోస్ట్ పోన్ చేశాను. ఇంతటితో వదిలేస్తావా? లేకపోతే భార్యకి శ్రీమంతం అని, పిల్లకి చెవులు కుట్టించాలని, గుండు కొట్టించాలని, అది ఇది అని నన్ను ఇబ్బంది పెడతావా? పెట్టండి సార్. అయ్యో అయ్యో, వెళ్ళి పంపించుకో. ఏమిటయ్యా తెగ బాధపడిపోతున్నావు? ఎంత బూతు మాట మాట్లాడాడు సార్! ఎక్కడ కూడా నీతో శ్రీరామ అన్న బూతులా కనిపిస్తున్నావు. శ్రీరామ టోటల్ గా మన ఆఫీసులో ఎవడైనా ఒక్కరోజు శ్రీరామ అన్నాడు సార్? భాషను కూనింది ఏంటి అని చెప్పండి సార్. శ్రీరామ ఎంత మంచి మాట సార్! శ్రీరామ శ్రీరామ. వీడు చేదస్సంతో అందరిని నవ్విలేస్తున్నాడు. బాగున్నాయి వీటిని శ్రీమతి లాగా, హాటు నీలాగా, దేశంగా తగలతాయి సార్. నాకు ఇందులో ఏదో ద్వందార్థంగా వచ్చేస్తుంది సార్. ద్వందార్థం కాదురా, వంద అర్థాలు ఉన్నాయి. మళ్ళీ మాట్లాడతా అర్థమే లేదు. నీ అనుమానాలతో నేను బూతు మాట్లాడుతున్నానో మంచి మాట్లాడుతున్నానో అర్థం కాకుండా పోతుంది. నా మాటలు వెళ్ళకపోతే నీ చెవులో దూదు పెట్టుకో, లేకపోతే శీతం పోసుకుని చావు. వదిలేయండి సార్, ఇక వదిలేయండి. ఈ పార్టీకి బుల్డాగ్ వచ్చేస్తుంటాడు. నాకన్నా మీరంతా ముందుగా పార్టీకి వస్తారా, మళ్ళీ కరిచేస్తాడు. అవును రే, అదే నిజ. వస్తా. థ్యాంక్స్. రండి సార్, రండి, వెల్కమ్. కూర్చోండి. పర్వాలేదు బాయ్, ఇల్లు బాగానే ఉంది. కూర్చోండి సార్. ఏం లేదు, గ్యాస్ ఎక్కువైంది. గోళీ సోడా తెమ్మంటారా సార్? గోళీ సోడా ఇందాకే తగినయా, గోళీ కొంతగా పడింది. అందుకేనా సార్ ఇక్కడ ఉండగా ఉంది? శివరామ్, నాకు టెన్షన్ తెప్పించకయ్యా, నేను నీకు బాసుని. సారీ సార్, సారీ. నిమ్మల్గా సార్ దాన్ని. ఏయ్ లక్ష్మి, లక్ష్మి, ఎవరు నువ్వు? ఎంత దబాయించి పిలుస్తున్నా? మా ఇంటి ఆవిడ సార్. ఓ, మీ హౌస్ ఓనర్నా? మా హౌస్ ఓనర్ అలా పిలిస్తే వాళ్ళ ఆయన నన్ను తన్ని తగలేస్తాడు సార్. మరి ఎవరిని పిలుస్తున్నావు? మీ పని మనిషినా? అలాంటిదే మా ఆవిడ. మీ ఆవిడ? అవును సార్. ఇలా పిలిస్తే వస్తుందా? కరెక్ట్ సార్, అలా పిలిస్తే రాదు. ఇప్పుడు చూడండి. ఏయ్ గాడిద, అంట్ల కుంక, రావే, త్వరగా రా. పిలవగానే ఎందుకు రాలేదే? ఇంట్లో పనులు ఉన్నానండి. పిలవగానే రాకపోతే పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. ఎవరో తెలుసా? మా బాస్. ఓహో, మీరప్పుడప్పుడు బుల్డాగ్ బుల్డాగ్. ఆయనేనైనా? సారీ సార్. శివరామ్, ఆఫీసుకు రా, నీ సీటు చింపేస్తా. రావే, ఇలా రా, సార్ కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకో. ఇవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? అలా అనకండి సార్, మన తెలుగుదేశంలో ఎంత ఎక్కువగా పాదాభివందనాలు చేస్తే అంత త్వరగా పైకి వస్తారు సార్. మీరిద్దరం చల్లగా ఉండాలని ఆశీర్వదించండి. ఓకే ఓకే ఓకే, సరే సరే. హైదరాబాద్ లో మత కలహాల్లా, రాజకీయాల్లో రౌడీజన్లా కలకాలం చల్లగా ఉండండి. ఆ దేవి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలి. ఎలావండి, సెటిల్ అయిపోయి వెళ్ళు, వెళ్ళి కాఫీ పట్టరా. దేవి, దేవి. సార్, మీకు దైవ భక్తి ఎక్కువ అనుకుంటారు. భక్తి కాదయ్యా, భయం. అవును, పెళ్లి రోజుని కూడా చూడకుండా ఏమిటయ్యా పిల్లలు అలా తిట్టేస్తున్నావు? సార్, పెళ్లి రోజని పుట్టినరోజని మనం ఆడవాళ్ళకి ఎక్కువ చనివిస్తే నెత్తికి ఎక్కి కూర్చుంటారు సార్. అందుకే వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. ఏయ్, ఇంతసేపు ఏం చేస్తున్నావే, కాఫీ త్వరగా పట్టరా.
శివు పర్లేదు పర్లేదు థ్యాంక్ యూ కాఫీ తాగండి ఏమైంది సార్ పంచదార తక్కువైందా పంచదార వేయలేదా పంచదార చెంచా ఎక్కువ వేశారండి అదే పొరపాటు నాకు షుగర్ కంప్లైంట్ నీకు షుగర్ కంప్లైంట్ సార్కి చక్కెర వ్యాధి ఉంటే పంచదార ఎక్కువ వేస్తావా గుర్తుందా జ్ఞానం ఉందా ఓ వెళ్ళి ఇంకో కాఫీ పట్టరా నాకు చక్కెర వ్యాధి ఉన్నట్టు నా పిల్లలకే తెలియదు నీ పిల్లలకి ఎలా తెలుస్తుంది ఎవరి పిల్లం అయితేనేమి సార్ తెలుసుకోవాలి తెలుసుకోవడమే పిల్లల డ్యూటీ ఏవి మీరు వచ్చారు కదా అని చదివిస్తే రేపు నేను దాన్ని కలిసి అయిపోతాను సార్ త్వరగా రావే ఏం రాసి మావా ఇప్పు టూ మచ్ టూ మచ్ టూ మచ్ టూ మచ్చా సగం నాకివ్వండి సార్ నేను తాగుతాను శివరామ్ టెన్షన్ తెప్పించుకో నువ్వు పిల్లాన్ని గద్దించడం టూ మచ్ అన్నానయ్యా మీ దగ్గర పనిచేసే ఆఫ్టర్ ఆల్ క్లర్క్ గాడిని నేనే నా పిల్లాన్ని ఇంత కంట్రోల్లో పెట్టున్నానే మీరు మీ పిల్లాన్ని ఇంకెంత కంట్రోల్లో పెట్టుంటారు సార్ దేవి దేవి ఈ చీర వెడ్డింగ్ డేక్ అని కొన్నాను ఎలా ఉంది సార్ ఏమ్మా ఇది కట్టుకున్న తర్వాత అద్దంలో చూసుకున్నావా అద్దంలో ఎంత అందంగా కనిపిస్తానన్నది ముఖ్యం కాదండి ఆయన కంటికి అందంగా కనిపిస్తే చాలు దేవి దేవి మీకు దేవి అంటే చాలా భక్తి అనుకుంటాను సార్ అవునవును అమ్మో టైం అయిపోయింది భోంచేసి వెళ్ళండి సార్ వండాలి వడ్డించాలి వండింది వడ్డించేస్తుంది సార్ వండాలి వడ్డించాలి అదే సార్ వండింది వడ్డించేస్తుంది శివరామ్ వండాలి వడ్డించాలయ్యా ప్లీజ్ సార్ ఇదేమిటి భోంచేమంటే ఏడుస్తాడేమిటి మెంటల్ గాడు ఏమో అనుకున్నాం కానీ మన శివరామ్ ఆఫీసులో పిల్లైనా ఇంట్లో పులయ్యా భార్యను చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు ఇందులో భూతేమీ లేదు నువ్వును అనకముందే నూనెతో వచ్చి నిలబడేలా చేశాడు నా భార్య కూడా ఉంది నా చేత వంట చేస్తుందా అది మన ఆఫీసులో అందరూ చేసే పనే కదా సార్ గురువు గారు భార్య ఇంట్లో అంట్లు కూడా తోవిస్తుంది సార్ ఏమిటి తప్పేమిటి మహామహా శ్రీకృష్ణుడు అంత వాడే నాలో కాలు పట్టాడు తెలుసా అయితే గురువు గారు రిటైర్ అయిన తర్వాత మాలిష్ పని చేసుకోవచ్చు మిస్టర్ శివరామ్ ఆఫీస్ అయిన రాదు నువ్వు నాతో రా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అండర్స్టాండ్ అలాగే సార్ గోవిందా గోవిందా మన శివరామ్ గారి ఉద్యోగం గోవిందా ఆఫీసులో మీటింగ్ పెట్టాడని మన బాసు కోపం వచ్చినట్టుంది గతంలో ఇలాగే ఒకటి ఆఫీస్ అయ్యాక బయటికి తీసుకెళ్లి డిస్మిస్ ఆర్డర్ చేతిలో పెట్టాడు మన శివరామ్ గురుగారు గురుగారు అవుట్ అని అనటంలో భూతం లేదు కదా లేదురా కొట్టారంటే నీ సారీ సార్ సారీ సార్ సార్ నా మాట నమ్మండి సార్ నేనేం తప్పు చేయలేదు సార్ ఆఫీస్ స్టాఫ్ అంతా ఏదో మాట్లాడుకుంటుంటే నేను కూడా సరదాకి నేను నమ్మను నువ్వు అసలే నాటకాలు రాయడివి నిన్న నువ్వు నీ భార్య మీద రాత్రి రాయించడం అది నాటకం కాదు ఆ లక్ష్మి నాటకాలు అమ్మాయి కాదు కాదు సార్ లక్ష్మి నా భార్య సార్ మీ మీద ఒట్టు నా భార్య నా కంటి చూపుకే భయపడేటట్టు పూర్తి కంట్రోల్లో పెట్టుకున్నాను సార్ నిజమా అవును సార్ అవును ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు ఇదేనా సార్ అదే అది అదే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదయ్యా నీకు ఒక విషయం చెప్తాను ఎవరితో చెప్పకూడదా పర్లేదు చెప్పండి సార్ ప్రామిస్ ప్రామిస్ సార్ ఏమైంది సార్ ఎందుకు బాధపడుతున్నారు సార్ చెప్పండి సార్ పులికి ఆపోజిట్ ఏమిటయ్యా పులికి ఆపోజిట్ నువ్వు మీ ఇంట్లో పులైతే నేను మా ఇంట్లో పిల్ల సార్ ఆఫీస్ లో మా అందరికీ సింహ స్వప్నంలా ఉండే మీరు ఇంట్లో ఆ స్టాల్ పెళ్ళ ముందు పిల్ల పిల్లైనా పర్వాలేదయ్యా పిల్లి పిల్ల చెయ్యి ఇలాగా పెళ్ళ మీద అసాధి చలాయించు ఎలాగో చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా ఆ తర్వాత అసహించుంది కానీ మిస్టర్ పురుషోత్తం ఆ పైపు ఇలా ఇవ్వండి శివరామ్ నేను నీ బాసుని టెన్షన్ పెట్టకు ఊరుకోండి సార్ ఇంట్లో పెళ్ళ నదుపులో పెట్టుకోవడానికి ధైర్యం లేని మీరు నన్ను బెదిరిస్తారా ఇదిగో ఇక నన్ను బెదిరించారో ఉద్యోగానికి రాజీనామా చేసి మీ విషయం ఊరంతా చెప్పేస్తాను అప్పుడు మీ సీటి సింపుల్ గా సిరిగిపోద్ది ఫాలో మీ అధికారం చేతికి రావాలంటే అసలు అధికారం ఎలా పోగొట్టుకున్నారో తెలియాలి మగవాడి జీవితంలో తొలి రాత్రి
అంటే శోభనం రాత్రి అంటూ ఒకటి ఉంటుంది, గుర్తుందా? అయ్యో అది ఎలా మర్చిపోగలనయ్యా? అయితే ఆ రాత్రి ఏవేం చేశారో చెప్పండి. ఎలా చెప్తానయ్యా, సిగ్గేస్తుంది. పెళ్ళడానికి లొంగి ఉండడానికి సిగ్గులేదు. ప్రతి మగవాడి భవిష్యత్తు ఆ తొలి రాత్రి మీదే ఆధారపడి ఉంటుంది. ఆ రాత్రి వివరాలు నాకు చెప్తే మీ వీక్ పాయింట్ ఎక్కడో, మీరెక్కడ దెబ్బతిన్నారో నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి నా సలహా నేను చెప్పగలను. అలాగా? అయితే చెప్తాను. ఫస్ట్ నైట్ మంచి టెన్షన్తో గదిలో వెయిట్ చేస్తున్నానయ్యా. మొదటి రాత్రి కథ మొదలెడు రాత్రి, మొదటి రాత్రి కథ మొదలెడు రాత్రి, పొడి పెదవుల మడి చెదిరిన ముద్దుల రాత్రి, మును పెరుగని ముడి బిగిసిన మననుడి రాత్రి. మొదటి రాత్రి కథ మొదలెడు రాత్రి, మొదటి రాత్రి కథ మొదలెడు రాత్రి, మొదటి రాత్రి కథ మొదలెడు రాత్రి, మొదటి రాత్రి కథ మొదలెడు రాత్రి. అంతా మామూలుగా అందరి శోభనల్లాగే జరిగిందే, మరి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందబ్బా? అది తెలిస్తే నీ సలహా ఎందుకు అడుగుతానయ్యా? సర్లే, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. ఆ రోజు ఆగస్టు 15 మొదలు పాదాలు నా రాణి విను, ఎదలు దేవతవై నన్ను మేలవెను, అలాగా గౌతం పూసేద దుప్పటి కప్పేసేద. ఆగస్టు 15 స్వతంత్ర దినం అంత మాత్రానా మరీ పెళ్ళానికి అంత స్వతంత్రం ఇస్తారా? తెల్లదారులు కూడా అర్ధరాత్రి కదా స్వతంత్రం ప్రకటించింది. సరే, రాత్రి సంగతి వదిలేయండి, పగలేం చేశారు? ఆ రెండో రోజు అది ముని బయలుదేరాం.
తన హనీమూన్లో ఏ మగవాడైనా గురు పెట్టి నిద్రపోతాడా? కుంభకర్ణుడు కూడా ఇంత దరిద్రమైన పని చేసి ఉండడు. మరి నీ ఫస్ట్ నైట్ ఇలాంటివి ఏం జరగలేదా? మనక ఇలాంటివా? నా ఫస్ట్ నైట్ లక్ష్మి పాలు చేత పట్టుకుని గదిలోకి వచ్చింది అంతే. లే నించో కూర్చో నవ్వు చాలు అదే తాళం వేస్తా తళాంగు మనవి పడుకు వెళుకు రబ్బరు బొమ్మ పుణ్యం కొద్ది పురుషుడినయ్యా అరే పొంగిపోవే పుత్తడి బొమ్మ కన్నవించుకోవే నీ కన్నె సోపులన్నీ బొమ్మ చెప్పుకోవే నీ ఒంపు సొప్పులన్నీ అది అలా నా పెళ్ళాన్ని గ్రిప్ లో పెట్టుకున్నాను. ఆ చక్రికేతు నాకు కూడా చెప్పవయ్యా, ఇవాళ జీతాల రోజు, తొందరగా వెళ్ళపోతే నా చేత గోడ కుర్చీ వేస్తుంది మావిడ. అంటే మీ జీతం అంతా మీ ఆవిడకే ఇచ్చేస్తారా? సీల్ కవర్ అలాగే ఇచ్చేయాలి, ఇచ్చేస్తే మెచ్చుకొని ఒక 50 రూపాయలు నాకు పాకెట్ మనీగా ఇచ్చేస్తుంది. ఆహా, ఎంతటి మహానుభావులు! మగ జాతంతా మీ కాళ్ళకి దండం పెట్టాలి. ఎక్కడ ఊరుకోండి సార్! అయ్యో, కవర్ చెప్పేసామండి, మావిడ నా దొక్క చెప్పేస్తుందా? ఎక్కువ మాట్లాడితే గొప్పగలవటండి. కొట్టడం నేనా? మా ఆవిడ కొట్టడం? అవును సార్. అమ్మో, నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు సార్. పొగ తాగని వాడు దున్నపోతే పుట్టున్ అన్నాడు గిరీజ్. పెళ్ళాన్ని కొట్టని వాడు పంది పిల్లై పుట్టున్ అంటున్నాడు ఈ శివరాం. ఒకసారి కొట్టి చూడండి, కాళ్ల బేరానికి రాకపోతే నన్ను అడగండి. ఏమిటో, నాకు దడ వణుకు ముచ్చోట్లు వస్తున్నాయి. ఎందుకైనా మంచిది, నువ్వు నాతరా? నాకు డ్రామా రియాల్సిన డ్యూటీలో ఉన్నప్పుడు నేను లీవ్ ఇస్తాను. ప్లీజ్ నాతో రావయ్యా, ప్లీజ్. ఆల్ రైట్, కానీ ధైర్యంగా ఉండండి. ఈ రోజు ఒక మేకపిల్ల పులవబోతుంది. నువ్వు చెప్పింది కనుక రివర్స్ అయితే మేకపిల్ల పులవదు, బిర్యానీ అవుతుంది. రెడీ సార్. అదేమి సార్, రిజిస్టర్ మీద సంతకం పెడుతున్నారు? ఏం చెప్పమంటావా, అది నా కర్మ. ఇంట్లోంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గూర్ఖా దగ్గర సంతకం పెట్టాలని మావిడ ఆర్డర్స్ పాస్ చేసింది. మీకు గుండె లేదనుకున్నాను, వెన్నెముక కూడా లేదు. ఉందయ్యా, కాకపోతే కాస్త బెండ్ అయింది అంతే. రండి సార్. అది అది నేను క్లర్క్ గా పనిచేసే ఆఫీస్ లో ఈయన ఎండిగా పనిచేస్తున్నాను. నేను ఎండిగా పనిచేసే ఆఫీస్ లో నువ్వు క్లర్క్ గా పనిచేస్తున్నావయ్యా? కొంచెం రివర్స్ చేసి చెప్పాడు, ఆఫీస్ ఫైల్స్ చెక్ చేద్దామని వెంట తీసుకొచ్చాను. అయితే మాత్రం క్లర్క్ గాని మన ఇంటికి తీసుకొస్తారా? ఏమిటో ఆ కంగారు, నువ్వు గుమాస్తా గాని అని పుట్టావా? నేను మనిషినే అని ధైర్యంగా చెప్పు. బాబాయ్, నేను బజార్ ఇల్లు వస్తాను. జీతం కవర్ తీసుకుని పైకి రండి. చూసావుగా, సూర్పడక తాతకి వగైరా వగైరా రాచ సంస్థలో జన్మించింది. ఇప్పుడు చెప్పు, నువ్వు దీంతో కాపురం చేయగలవా? ఏంటి, మీరు వదిలించుకొని నాకు తగిలిస్తానని చూస్తున్నారా? శివరామ్, టెన్షన్ తెప్పించకు. వాట్ ఐ మీన్, ఇలాంటి దాంతో నువ్వు కాపురం చేయగలవా అని. అమ్మో, నా వల్ల కాదు, నా దుస్థితి ఏమిటో తెలిసింది కదా. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? చించిన కవర్ తీసుకెళ్ళి ఇచ్చేయండి. అమ్మో, తిట్టిన తిట్టు తిట్టకుండా తిరుతున్నాయా? అయితే మీరు తిట్టండి సార్, మరీ ఎక్కువ మాట్లాడితే గొప్పలవటండి. అంతేనంటారా? అంతే. ఏమిటో భయం వేస్తున్నట్టున్నాయా? ఎవరైనా ఒక మహావీరుని తలుచుకోండి, ధైర్యం అదే వస్తుంది. ఇంకెవరున్నారు మహావీరుడు? ఆంజనేయ స్వామి. జై వీరాంజనేయ. ఏమిటో ధైర్యం వస్తున్నట్టే ఉన్నాయా? అదే ఊపులో వెళ్ళండి. మే గాడ్ బ్లెస్ యూ. అంతే, అది అలా చింపే ఉంటుంది. అదేమిటో, చాలా సడన్ గా ధైర్యం వచ్చేసింది నాకు. అది నా డబ్బు, నా ఇష్టం. నాకు చిక్కరేగిందంటే కవరే కాదు, లోపల నోట్లు కూడా చెప్పేస్తాను. అది గురు, తులిపే గురు,
ఇప్పుడు చూడండి ఏమిటో చూసేది నువ్వే చూడు ఆ తర్వాత ఏదో ఒక రోజు పుల్లి అవుతుంది ఊరుకోండి మేడం ఊరుకోండి కుటుంబం అన్నాక ఇలాంటి కలతలు వస్తూనే ఉంటాయి కొట్టింది ఎవరో కాదు కదా మీ భర్తే కదా నేను అందుకు ఏడవడం లేదయ్యా మరి మా ఐదేళ్ల దాంపత్య జీవితంలో ఎన్నడూ ఇలా జరగలేదు ఎప్పుడు నేను ఎన్ని చేసుకోలేదు ఆయన్ని కొడతాను ఆయన్ని కొంచెం బాధార్థమయ్యా హాయ్ హలో హాయ్ బేబీ హలో ఫ్రెండ్ మా డెబిట్ లో కాదు క్రెడిట్ లో రామా శివరామ్ నీకేమైనా పిచ్చి పట్టిందా లోపల బుల్డాగ్ ఉన్నాడు సిగరెట్ పడాయి ఈ రోజు నుంచి ఆఫీస్ రూల్స్ అన్ని మార్చేస్తున్నాం లోపల బుల్డాగ్ పిలుస్తుంది నోట్లో సిగరెట్ పెట్టుకుని అలాగే లోపలికి రమ్మంటుంది ఏం ఆయన పైపుకి నిప్పట్టించాలా ఏమిటయ్యా బొత్తిగా భయం లేకుండా తయారయ్యావు భయమా నాక నీ ప్రశ్నకి సమాధానం పురుష చెప్పిస్తాను వెయిట్ హియర్ సిగరెట్ హాయ్ పురుష్ షట్ అప్ నన్ను పేరు పెట్టి పిలిచేంత మొనగడవయ్యావు నువ్వు ఇంట్లో ఆడదాని దగ్గర దెబ్బలు తిని నీకు గౌరవం ఏంటండి షట్ అప్ నోట్లో సిగరెట్ ఏమిటి సిగరెట్ పీల్చగా పీల్చగా ఒకటే సుఖం నీ ఐడియాలు వినగా వినగా నాకు ఒకటే దుఃఖం చూడు మిస్టర్ శివరామ్ ఇది ఆఫీస్ ఇక్కడ నన్ను పురుషకృష్ణ పేర్లు పెట్టి పిలవటాలు సిగరెట్ తో లోపల రావటాలు నేను సహించను అప్ టు ఫైవ్ నేను నీకు బాస్ ఆఫ్టర్ ఫైవ్ నువ్వు నాకు బాస్ అయ్యా నేనే నీకు సిగరెట్ వెలిగిస్తాను ఓకే మన మధ్య చిన్న అండర్స్టాండింగ్ ఓకే పురుష్ అదిగో మళ్ళీ సారీ ఓకే బాస్ దాట్స్ గుడ్ యూ కెన్ గో దెబ్బలు తింటేనే మనిషి జీవితంలో ముందుకెళ్ళగలడు సార్ మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే మార్గం నేను చెప్తాను కదా ప్లీజ్ కూల్ డౌన్ అవును మీ ఆవిడ మిగతా విషయాల్లో ఎలా ఉంటుంది సార్ మిగతా విషయాలంటే అదే సార్ షైర్లు షికార్లు సరదాలు టక్టడవులు ఓ ఆ విషయంలో ఏ విషయంలో అదే ఈ విషయాల్లో సార్ ఓ అదే శివరామ్ నువ్వు రేషన్ లో ఏం తీసుకుంటావా అదే పప్పు ఉప్పు బియ్యం కిరసనాయలు నా రేషన్ లో సెక్స్ కూడా చెప్తుందయ్యా మా ఆవిడ ఏమిటి అలా కంట్రోల్ లో ఉంటేనే ఒళ్ళు రబ్బరి బంతిలా ఉంటుందట అలా చెప్పండి ఏమిట్రా పెళ్ళై ఐదేళ్లైనా ఒళ్ళు పిటపిటలాడుతుంది అనుకున్నాను శివరాం తెప్పించకు సార్ 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 మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు సార్ ఆమె నాకు వదిలిన లాంటిది సార్ ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ ఇలారా అన్నయ్య అమ్ముడు దాన్ని దారిలోకి తీసుకొచ్చే మార్గం ఏదన్నా ఒకటి చెప్పవయ్యా అంటే అదే సరదాలు సరసాలు టట్టటావులు ఓహో రేషన్ తీసేసే మార్గం అడుగుతున్నారన్నమాట ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది చెవిలో పడేయండి ఐడియా బాగానే ఉంది ఇది కూడా చెప్ప దెబ్బ తిన ఏర్పాటేనా డోంట్ వరీ సార్ అద్భుతమైన ఐడియా చింపేయండి చీరేస్తా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చావా చేసినట్టుంది Oh, my God.
ఫాలో అవ్వటానికి మీ ఆయన ఏమన్నా గౌతమ బుద్ధుడా మహాత్మా గాంధీనా? గైడ్ బాబాయ్. ఆ పాలిట గైడు. ఇదిగా ఈ లాచి ఏమిటయ్యా, నవ్వెందుకు చెప్పు. నిజంగా తెలియదా సార్? తెలియకేగా అడుగుతున్నది. చలికాలంలో వెచ్చగా ఎండాకాలంలో చల్లగా ఉండే లాడ్జి సార్. అంటే స్పెషల్ ఏసీ అన్నమాట. ఇంకా అర్థం కాలేదా సార్? చిల కొట్టిన జామపళ్ళు ఉండే లాడ్జి ఒక్కసారి చూడండి. అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఈ విషయం ఆవిడ తెలిస్తే నా కప్ప మునిగిపోతున్నాయా? తెలియాలనే కదా సార్ ఈ సెటప్ చేసింది. ఈ విషయం మీ ఆవిడకి తెలియాలి, ఆవిడ కోప్పడాలి, తిరిగి మీరు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి. ఏమని? వచ్చే నువ్వు నాకు రేషన్ పెట్టావు కదే, అది తీసేసి నాతో సరదాగా ఉంటే నేను ఊరి మీద పడేవాడిని కాదు కదే. ఆ లాడ్జీలో నీకంటే అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదే అని చెప్పండి సార్. చెప్తే ఊరుకుంటుందా? ఎందుకు ఊరుకోదు. భర్త చెడిపోవడం ఏ భార్య చూస్తూ ఊరుకోదు. వెంటనే రేషన్ తీసేస్తుంది, ఆ తర్వాత మీ పని జంబరికి పంప. ఇవ్వండి రూమ్ తాళాలు. గుళ్ళ వేసుకొని బుద్ధిగా 9 గంటల దాకా ఇక్కడే ఉండండి, ఆ తర్వాత తిన్నగా ఇంటికి వెళ్ళండి. ఓకే వస్తాను. ఇక్కడ ఉంటే నా సేవలు చెడిపోతున్నావు, భయంగా ఉన్నాయా? నువ్వు కూడా నా తోడుగా ఉన్నాయా? ప్లీజ్. నా వల్ల కాదు సార్. ఒక పక్క మ్యూజిక్ రిహార్సల్స్, మరో పక్క డ్రామా రిహార్సల్స్. మ్యూజిక్ డ్రామా రెండు పనులు ఉన్నాయి. వస్తాను. శివరామ్ ప్లీజ్ శివరామ్ ఉండయా? నీ మీద ఒట్టమ్మా. అక్కడికి వెళ్ళిన పాపానికి నేను దేవాలయానికి కూడా వెళ్ళొచ్చాను. ఇంత ద్రోహం చేస్తాడా? ఇందులో ద్రోహమే ఉందమ్మా. ఎవరికి కావాల్సింది వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తారు. నా అభిప్రాయం చెప్పారంటే ఫోన్. హలో దేవకరణి స్పీకింగ్. నేను 2 టౌన్ ఎస్ఐ ని మాట్లాడుతున్నాను. మేము టక్కర్ లాడ్జ్ మీద రైడ్ చేశామండి. అయితే నన్నే చెప్పటా? ఆ లాడ్జ్ లో మీ వారు కూడా పట్టుబడ్డారు. భర్త పరాయశ్రీతో కుడికొస్తే క్షమించాలా? అంత సహనం నాకు లేదు. ఇక మీద మీకు నా పక్క మీద కాదు, నా పక్కన కూడా స్థానం లేదు. వెళ్ళండి. దేవి పాడు చోటుకు వెళ్ళానే కానీ పాడైపోలేదు దేవి, నన్ను నమ్ము దేవి. శివరాని మిమ్మల్ని అడగలేదు. గెట్ అవుట్ దేవి. వెళ్ళండి దేవి. రే శివరామ్, రేషన్ సిస్టమ్ తీయించేస్తానని చెప్పి అసలు రేషన్ కార్డు లేకుండా చేసావు కదరా. ఉండు, నీ పని చెప్తాను. అమ్మా, అతను నేనే తప్పు చేయలేదు, పొరపాటు అయిపోయింది, క్షమించమని అడుగుతున్నాడు కదా. ఈ పొరపాటు అలవాటు కాకుండా ఉండాలంటే ఈ మాత్రం శిక్ష అవసరం బాబాయ్. లేడీస్ క్లబ్ సెక్రటరీని ఈ విషయం 10 మందికి తెలిస్తే నా పరువు ఏం కావాలి? ఇంట్లో భార్య ఉండగా భర్త బజార్ల వెంట తిరుగుతున్నాడని తెలిసినా నీ పరువు పోతుంది బాబాయ్. నా అభిప్రాయం చెప్పానంతే. ఊళ్ళో మంచి లాడ్జీలు ఉంటే ఆ చక్కని లాడ్జీ పంపిస్తావా? ఇంత ముందు కనీసం పక్కనైనా పడి పనిచేది, ఇప్పుడు చాపాతి నుంచి బయటికి పంపంటున్నాయా? అలాగా నిన్న రాత్రి మీరు జాలీగా ఉన్నారనుకుని నేను డబుల్ జాలీగా గడిపేశానే. అసలే ఏడుస్తుంటే ఇంకా నన్ను ఏడిపించగయ్యా. మిమ్మల్ని నవ్వించడానికి ఓ బ్రహ్మాండమైన కొత్త ఐడియా చెప్పంటారా సార్? కొత్త ఐడియా వినాలని ఆశగానే ఉంది, కానీ అది కనుక ఫెయిల్ అయిందంటే నాకేదో బాత్రూమ్లు కనిపిస్తున్నాయా మా ఆవిడ? మీ బానిస బతుకు కంటే అదే బెటర్ సార్. శివరామ్ టెన్షన్ తెప్పించగా కొత్త ఐడియా ఏమిటో చెప్పి ఏడు. చెప్పమంటా?
Follow me. ఎందుకు తాగొచ్చావని అడిగితే కోపం వచ్చి ముక్కు కొరికేశాట. ఎందుకైనా మంచిది, నేను ఎడతాను.
అల్లుడు గారు, అర్ధరాత్రి పూట ఏమిటి అల్లరి? లోపలికి పదండి. మావా, నమస్కారం మామగారు. సారీ, ఐఎమ్ సో సారీ. ఓకే, కొంచెం దోష ఎక్కువైంది. ఎక్స్క్యూజ్ మీ, నేను పాగొచ్చాను తెలిస్తే నా పెళ్ళం రాక్షసి పిశాచి నిప్పుడు దొక్కిన కోతిలా గంతులు వేస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ విషయం దాంతో చెప్పకండి. అలాగే మా అమ్మాయి నిన్ను ఏనాడైనా కష్టపెట్టింది అయ్యా? ఎప్పుడు సుఖం పెట్టిందని? ఏనాడైనా ప్రేమగా పలకరించిందా? కమ్మగా ఒక కప్పు కాఫీ ఇచ్చిందా? ఆప్యాయంగా అన్నం పెట్టిందా? 5 ఇయర్స్ నా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయింది. అట్లీస్ట్ ఎత్తుకుని ముద్దానికి ఒక్క పశువుని ఇచ్చేది, ఒక్క శిశువుని కనిచ్చిందా? చెప్పండి. నువ్వు తాగొచ్చావని కనిపెట్టింది. కనబడింది కనిపెట్టిందా? కానీ భయపడుకున్నా చెప్పాలంటే మందు కొట్టిన వెళ్ళమని గొప్ప సలహా ఇచ్చావు గారు. మందు కొట్టగానే పెద్ద దగ్గర వచ్చేసింది పిల్లదాన్ని. నిన్ను మనిషిగా మార్చడానికి ఎంత మంచి సలహా ఇచ్చిన మహానుభావుడు ఎవరినైనా. తాగిన మేకల్లో మా శివరాం పేరు చెప్పేస్తానుకున్నావా? వెళ్ళడానికి చెంచాగిరి చేస్తానేమో కానీ గురుద్రోహం మాత్రం చేయను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేష్, గాడ్ బ్లెస్ యు శివరాం. ఎవరి శివరాం? వాడేనమ్మా, అల్లుడు గారు నీ మీద మొట్టమొదటిసారి ఎదురు తిరగడానికి ప్రయత్నించి దెబ్బతిన్న రోజున ఇంకొకడు ఆయనతో పాటు వచ్చాడే, వాడే శివరాం. ఆ శివరాం గారి వివరాలన్నీ నాకు వెంటనే కావాలి. ఆరోగ్యం ద్వారా నేను ఎప్పుడో సేకరించి పెట్టానమ్మా. వాడు ఇంట్లో పులి. వాడు పెళ్ళాం మీద అరిచే అరుపులు 6 వీధుల వరకు వినిపిస్తాయట. వాడు కొట్టే దెబ్బలకు పెళ్ళాం ఏడ్చే ఏడుపు 7 మైళ్ళ దూరం వినిపిస్తుందిట. వాడు పెళ్ళాన్ని చెప్పు కింద తేల్లాగా, కాలి కింద నల్లిలాగా, కట్టు బానిసలాగా చూస్తాట. అందుకే నంది కూడా బానిసం చేయాలని మా ఆయనకు సలహా ఇస్తున్నాడా? ఆల్ రైట్ శివరాం, నాతో తలపడ్డ నేరానికి నిన్ను నలుగురిలో తలెత్తుకోకుండా చేసి నా కాళ్ల మీద పడి క్షమించమని అడుక్కునేలా చేస్తాను. అడుగు, వస్తున్నాడే వాడే. నమస్తే సార్. నమస్తే. ఎక్కడి సార్? డ్రామా రిహార్సల్స్ కి. అలాగా, నిన్న హాస్పిటల్ పంపిద్దామని వచ్చావే. పేపర్లు తిరిగిపోతాయి, కాలు తీయండి. తీయకపోతే పర్మనెంట్ గా కాలు పోతుంది. ఏంట్రా హీరో డైలాగ్ కొడుతున్నావు? డ్రామా హీరో కదా. అయితే నువ్వు డ్రామా డైలాగ్ కొడుతుండు, నేను నిన్ను కొడుతుంటా. ఆ శివరావు ఇంట్లోనే కాదు, బయట కూడా పులే. ఎందుకనే మంచిది, వాడి జోలికి వెళ్ళకండమ్మా. ఆల్ రైట్ శివరామ్, నువ్వు పులివైతే నేను రింగ్ మాస్టర్ని. నిన్ను చెవులు పట్టుకుని పిల్లలా ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. మిస్సెస్ శివరావు నువ్వేనా అమ్మా? అవునండి. మీరు? నేను.
మీ వారి బాస్కి బాస్ని బాస్కి బాసా అంటే బాసిని నీలా దాసిని మాత్రం కాను ఆ అన్నట్టు మీ వెడ్డింగ్ డేకి నేను రాలేదు కదా అందుకే ఒకసారి నిన్ను చూసి వెళదామని వచ్చాను ఇది నీకు నా ప్రెజెంటేషన్ అరే మరచంబు చాలా బాగుంది కూర్చోండి కాఫీ తీసుకొస్తా శివరాం నీ భార్యకు మరచంబు ఎందుకు ఇచ్చానో తెలుసా ఆ చందే పట్టుకుని నువ్వు నీ పెళ్ళామనకు దద్దమ్మలా తిరగడానికి తీసుకోండి థ్యాంక్ యూ కాఫీ గుమగుమలాడుతోంది ఏం పౌడర్ తెలీదండి మా వారిని అడగాలి టేబుల్ చాలా పెద్దదిగా ఉంది ఎంత కొన్నారా తెలీదండి మా వారిని అడగాలి ఆహా ఇల్లు బాగా విశాలంగా ఉంది అద్దెంతిస్తున్నారు తెలీదండి మా వారిని అడగాలి ఏది అడిగినా మీ వారిని అడగాలంటున్నావు నీకంటూ సొంత బుద్ధుందా తెలీదండి మా వారిని అడగాలి లక్ష్మి నువ్వు నాకెంతో నచ్చావు ఇవాళ నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్ ఏ బై ది బై ఇంట్లోనే ఉంటే ఏం బాగుంటుంది అలా షాపింగ్ రాకూడదు సరదాగా వెళ్ళొద్దాం చెప్పకుండా బయటకు వెళ్తా అని తిడతారు తిడితే మా ఆయనతో చెప్పి మీ ఆయనకి మేము ఇప్పిస్తాను పదవడదాం ఈ చీర ఎలా ఉంది మీ మనసులాగే ఎంతో బాగుంది నువ్వు కూడా తీసుకో వద్దండి నాకు కావలసినవన్నీ మా ఆయనే కొనుక్కొస్తారు అంటే నీ భర్త కొన్నవే నువ్వు కట్టుకుంటావా నీకంటూ ఇష్టం లేదా ఉందనుకోండి కట్టుకున్నవాడు ఏ చీర కట్టుకోమంటే అదే కదా కట్టుకోవాలి లక్ష్మి నీకు ఆ షోకేస్ లోపల ఉన్న బొమ్మకు నీవేమీ తేడా లేదు సరే ఈ చీర ప్యాక్ చేయండి లక్ష్మి ఒక ఐదు రూపాయలు ఉంటాయో అది పర్లేదు ఉంచండి నడు కన్యాకుమారి కనబడదేందారి ఆఫీస్ అయిపోయిన తర్వాత మనమే అయ్యగారు నువ్వే అమ్మగారు ఓహో అందుకే కాబోలు అయ్యగారు జేబులో డబ్బులు మోగిపోతున్నాయి ఈ మధ్య 007 పని చేస్తున్నా తెలుసా 007 పని అదేం పని అయ్యా ఇలా రావే పిచ్చిమహవా అమ్మో డిటెక్టివ్ పనే అమ్మగారే చల్లగా చూడకపోతే మనకి ఉద్యోగం అక్కడిది అందుకే ఆవిడ కాస్త విశ్వాసంగా పడుతున్నావు డబ్బులు గలగలగలగల ఆడిపోతున్నాయి గలగలగలగలగల లింగ లింగ లింగి లక్ష్మి నిన్న మనం షాపింగ్ వెళ్ళినట్టు నీ ఆయనతో చెప్పావా చెప్పలేదు వెరీ గుడ్ మొగుడితో ప్రతి విషయం చెప్పాల్సిన పని లేదు లక్ష్మి నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు నిన్న నువ్వు 5 రూపాయలు లేదంటే నాకు చాలా బాధేస్తుంది నా చేతికి డబ్బు ఇచ్చే అలవాటు ఆయనకు లేదు ప్రపంచంలో ఏ మొగుడికి అలవాటు ఉండదు మనమే అలవాటు చేయాలి ఇక నుంచి జీతం నువ్వే తీసుకో అన్నీ తెచ్చి పడేస్తున్నాను కదా ఇక నీకు డబ్బు ఎందుకు అంటే అన్ని నేనే వండి పెడుతున్నాను కదా నీకు మాత్రం డబ్బు ఎందుకు అని అడుగు నాకు అంత ధైర్యం లేదు ధైర్యం చేసి అడిగినా ఇవ్వరు అడిగి చూడు అటు చూడు ఆ ఆడవాళ్ళంతా మొగుళ్ళు డబ్బు ఇస్తేనే సినిమాలకు వచ్చారనుకుంటున్నావా కాదా కాదు మొగుళ్ళకి తెలిసి కొంతమంది మొగుళ్ళకి తెలియకుండా కొంతమంది డబ్బు దాచుకుని మొగుళ్ళలో ఆఫీస్ కెళ్ళగానే ఇలా సినిమాలకు వచ్చేస్తారు అంతేకాదు నా ఒంటి మీద ఉన్న నగలన్నీ నా భర్త సంపాదనతో నా భర్తకు తెలియకుండా నేను కొనుక్కున్నవే ఏమిటోనండి బుద్ధుడికి బండివాడు కొత్త కొత్త విషయాలు చెప్పినట్టు మీరు నాకు తెలియని చాలా విషయాలు చెప్తున్నారండి మా లేడీస్ క్లబ్ ఈ క్లబ్ కు నేనే సెక్రటరీని త్వరలో నిన్ను కూడా మెంబర్ గా చేర్పిస్తాను ఇక్కడ ఏం చేస్తారు ఆడవాళ్ళంతా చేరి లోకంలో విషయాలన్నీ మాట్లాడుకుంటాం అంటే వీధి కుళాయి దగ్గర చేరి మాట్లాడతారే అలాగా చిచి అది ఇది ఒకటి ఎలా అవుతుంది రా చూదు గాని చూసావా మన ఆడవాళ్ళంతా ఎంత స్వేచ్ఛగా ఆనందంగా
ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఆడుకుంటున్నారో. అరే ఇందాక నుంచి గమనించలేదో ఈ బుగ్గల కన్నేమిటి? నా వారి ఆఫీస్కి వెళ్తే ఒక్కటిచ్చారు. అలాంటివి పైకి చెప్పకూడదు. ఆయన ఇచ్చింది ముద్దు కాదు గుద్దు. యు మీన్ దెబ్బ? మీ వారు నిన్ను కొడతారా? ఓ కొడతారే? మీ వారు మిమ్మల్ని కొట్టరా? నా వారా? అంత ధైర్యమే? నేను కొట్టినా ఏమి అనరు. పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఏమండి నీ పెద్దగా చదువుకోలేదు జెంటిల్మెన్ అంటే చవట అండి. అలాగే అనుకో. అసలు నిజంగా నీ మొగుడికి నీ మీద ప్రేమే ఉంటే నిన్ను కొడతాడా? కోపం వచ్చినప్పుడు అలా కొడితేనే నా మీద ప్రేమ ఉంది అని అర్థం. నీకు పెళ్లి ఎన్నాళ్ళైంది? సంవత్సరం అయింది. మొగుడిని బుట్టలు వేసుకోవడానికి ఒక్క రాత్రి చాలు? అలాంటిది 365 రాత్రులు ఏం చేస్తున్నావు? అయితే నీకు చాలా విషయాలు మాట్లాడాలి రా. లేదండి మళ్ళీ రేపు వస్తాను. బాబాయ్ మీరు చెప్పే విషయాలు వినడానికే భయంగా ఉందండి. ఎందుకు భయం? నీలాగే మా అమ్మ కూడా మొగుడు ఏం చేసినా ఎదిరించడానికి భయపడపట్టే మా నాన్న తాగుబోతయ్యాడు, మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. బతికినంతకాలం బాధల్లోనే బతికింది, బాధలతోనే పోయింది. మా అమ్మ జీవితమే నా గుణపాఠం అయింది. అందుకే నేను మొదటి రాత్రే నా మొగుడిని గుప్పెట్లో పెట్టుకున్నాను. 6 గంటే వంటింటికి పడకింటికి పనికొచ్చే మరబొమ్మ కాదని నిరూపించాను. ఏ ఆడదైనా మొగుడి మీద ప్రేమ భక్తి గౌరవం మనసులోనే దాచుకుని పెద్ద నుంచి చలాయిస్తే గాని ఆడదానికి కనీస గౌరవం దక్కదు. చూస్తుందా 3 నెలలు జస్ట్ 3 మంత్స్ నీ మొగుడిని నీకు బానిసయ్యేలా చేస్తాను. నీ మొహాన కాఫీ కొట్టే నీ మొగుడి చేత నీకు కాఫీ పెట్టించేలా చేస్తాను. అహంకారంతో నీ మీద చే చేసుకుని లెక్కలడిగే నీ మొగుడిని నీ ముందే చేతులు కట్టుకుని ఎక్కాలప్పగించేలా చేస్తాను. ఇది పతివర్తల పురాణ కాలం కాదని మొగుళ్ళ కోసం అగ్ని ప్రవేశం చేసే సీతలు, అడవుల వెంటబడి తిరిగే ద్రౌపదులు, తిరగబడి చొక్కా పట్టుకుని ప్రశ్నించే రోజొచ్చిందని ఇలాంటి మొగుళ్ళకి మగాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. కాఫీలా కలకాలం బ్రతికే కన్నా హంసలా ఒక్క రోజు బ్రతికితే చాలు. బాగా ఆలోచించుకో. లక్ష్మి, లక్ష్మి, కళ్ళు తెరవగానే కాఫీ అందేవాలని తెలుసుగా, తేలదే. మీరు మండిపడితే ఏ లాభం? సామండాలి కదా. అదంతా నాకు తెలీదు. కాఫీ ఇవ్వు. మీ కోపాలకి పాలు కాగవండి. బ్రష్ పడరా. పళ్ళు దోంకునే బ్రష్ అడిగితే బాత్రూమ్ బ్రష్ తీసుకొచ్చావా? ఏ నా పళ్ళు బాత్రూమ్ కంపు కొడుతున్నాయా? ఏ బ్రష్ కావాలో చెప్పకుండా బ్రష్ పట్రా అంటే ఎలా తెలుస్తుంది? లక్ష్మి, లక్ష్మి, దానానికి వేడి నీళ్ళు పెట్టలేదే? సన్నీళ్ళ వ్రతం మొదలు పెట్టాను. సన్నీళ్ళ వ్రతం? అదేమిటి? 40 రోజులు మీ చేత సన్నీళ్ళ స్నానం చేయిస్తానని దేవుడికి మొక్కున్నాను. నేను సన్నీళ్ళ స్నానం చేస్తానని నువ్వు మొక్కడం ఏంటి? నాన్సెన్స్. మొక్కున్నాను అని చెప్పాను, చేస్తే చేయండి లేకపోతే లేదు. లక్ష్మి, అబ్బబ్బా ఎందుకు అరుస్తారు? టిఫిన్ ఎక్కడ? సరుకులన్నీ నిండుకున్నాయి, టిఫిన్ చేయలేదు. వెళ్ళి హోటల్లో తినండి. నేను హోటల్లో తిండమా? సస్తే తిన్నా. అది మీ ఇష్టం. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా మాడు మొహం వేసుకోకపోతే కాస్త నవ్వచ్చుగా. ఏమైందే నీకు? రాత్రి ఏ దెయ్యానైనా చూసి తడుచుకున్నావా? చీకట్లో మిమ్మల్ని తప్ప మరెవరిని చూస్తాను? అంటే నేను దెయ్యానా? ఆ మాట నేనెందుకు అంటాను? అయినా పొన్న మాట అంటే తమకు ఉలికెక్కువే. ఇది కూడా మొరాయిస్తుంది. లాగి ఒక్కటిస్తే అదే దారిలోకి వస్తుంది. ఎవరా? ఎవరా? ఏమిటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, మా పక్కింట్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఏమిటో ఆ చిత్ర విచిత్రాలు?
ప్రతిరోజు బ్రష్ మీద పేస్ట్ వేసి తీసుకొచ్చిచ్చే మంచి పెళ్ళాం. ఈ రోజు బ్రష్ అడిగితే బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ తీసుకొచ్చి ఇచ్చిందండి. ఆ వెధవనోరు లిటర్ని కంపుకొడుతుందేమో. ఏంటి గురు, గ్రిప్ లూజ్ అయిందా? గ్రిప్ లూజ్ అయిందా? బాబోయ్, ఇదేదో పరమ వీర బూతులా ఉంది. నీ పెండాకుడు, నీకు నీ పేరు తప్ప ప్రతి మాట బూతులాగే వినపడి వస్తుంది. అతను ఇప్పుడు ఏమన్నాడు, శివరామ యొక్క స్కూటర్ గ్రిప్ లూజ్ అయింది అన్నాడు. ఇందులో భూతే ఉందిరా, నీ మొహం మండ. ఓహో సార్, వెంటనే బాగు చేసుకోడు సార్, లేకపోతే బండి కంట్రోల్ తప్పుతుంది. ఇంతవరకు బండి స్మూత్ గానే నడిచిందయ్యా, అదేమిటో ఇవాళ ట్రబుల్ ఇస్తోంది. సార్, స్కూటర్ని కూడా సొంత పెళ్ళాన్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. స్కూటర్ అయినా సొంత పెళ్ళామైనా సరిగ్గా చూసుకోకపోతే మాట వినవు. అందుకే పెళ్ళానికి తీసుకెళ్లినట్టు రోజు ఓ మల్లెపూల దండ స్కూటర్ కూడా తీసుకెళ్లి వేయాలి సార్. రోజు మల్లెపూల దండ తీసుకెళ్తే మాట వింటుందా? ఓ 10 రూపాయలు మల్లెపూలు. ఏంటి బాబు, ఇంట్లో పెళ్ళతో గొడవ పడ్డావా? ఆ విషయం నువ్వెలా కనిపెట్టావు? ఎలాకర్ రోజుల్లో 10 రూపాయలు మల్లెపూలు కొనుక్కెళ్తున్నారంటే భార్యని కాటబట్టడానికి నాకు తెలుసులే బాబు. హలో, ఏమై శివరాం, మల్లెపూలు కొట్టున్నావు కట్టడానా? అదృష్టవంతుడు పోయి, మందు కొడితే భయపడి నా మాట వింటుందన్నావు. ఇప్పుడు పూర్తిగా మాట్లాడటమే మానేసింది. ఇంకేదైనా ప్లాన్ చెప్పవయ్యా. ఆ పరిస్థితి ఈ కావోయే. ఈకా ఓయేనా? అంటే అదేమన్నా పెళ్ళాలి దొంగ తీసుకునే మలయాళ మంత్రమా? కాదు, బెంగాలీ మంత్రం. ఇదేవనండి ఈకా ఓయే అంటే? ఏంది చిత్రం ఉరుతలుగే
పూట నాగా వద్దు పుసగొట్టే పిచ్చి రేగాలి రసపట్లే రెచ్చిపోవాలి రౌడీలు కొట్టుకు చేస్తుంటే బంధు, రాజకీయ నాయకులు పదవులు ఎగిరిపోతే బంధు, కులాల బంధు, మతాల బంధు, నా బొంద బంధులు. ఇన్ని బంధులతో చస్తుంటే ఇంట్లో పెళ్ళాల బంధు వేరేనా? రాను రాను, ఈ బంధు అనే మాటకి అర్థం రాకుండా పోతుంది. ఏమిటి, నేను ఇలా అవస్థపడుతుంటే నువ్వు వెళ్ళి పడుకోవడం అర్థం ఏమిటి? నిద్ర వస్తుంది అని అర్థం. ఆహా, పొద్దుటి నుంచి చూస్తున్నాను దగ్గర రుసరుసలాడిపోతున్నావు. అబ్బా, మూడ్ లేదని చెప్తుంటే మీకు కాదు, వదలండి. ఏమిటే తెగ పెట్టి చేస్తున్నావు అంటే బతిమాలించుకున్నావునా? ఇదిగో అవన్నీ మన దగ్గర కుదరావు, తిరుగుటు తిరుగు. లక్ష్మి లక్ష్మి ప్లీజ్ లక్ష్మి. అబ్బా వదలమంటుటే. ఆల్ రైట్, నీ ఎంతట నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకుని బతిమలాడేదాకా నిన్ను తాకనంటే తాక. బెదిరింపులకేంలే, ఇలా శపథాలు చేయడం, ఈ అర్ధరాత్రి పక్కలో దూరి కాళ్ళు పట్టుకోవడం ఎవరికి తెలీదు. ఇదిగో అలాంటి ఆశలేం పెట్టుకో మాకు, నా సంగతి నీకు తెలీదు. నాకు విల్ పవర్ చాలా ఎక్కువ. చెప్పాను కదా, మగవాడి ఆటలు ఎక్కడన్నా సాగుతాయి గాని బెడ్రూమ్ లో సాగవు. ఆయన మీద అలిగారు. అలగడు ఆడవాళ్ల జన్మ హక్కు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయని ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు, మొగుడి మీద అలిగి పుట్టింటికి వెళ్ళని ఆడది ఆడది కాదు. నిజంగానా? అవును. అసలు ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు పుట్టింటి వాళ్ళు పెట్టేస్తారు. ఎందుకనుకున్నావు? మొగుడి మీద కోపం వస్తే ఆ పెట్టె పట్టుకుని పుట్టింటికి వెళ్ళడానికి. అలాగే పరుపు మంచం ఎందుకు ఇస్తారనుకున్నావు? మొగుడి మీద కోపం వస్తే ఇది నా మంచం అని మొగుడికి ఎందుకు తోసేయడానికి. చలిమిడి ఎందుకు ఇస్తారో తెలుసా? దాన్ని మొగుడి చేత తినిపించి అతన్ని చలిమిడి ముద్ద చేసుకోవడానికి. ఏమోనండి, నాకు భయంగా ఉంది. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, ఏదో ఒక గొడవ పెట్టుకుని పుట్టింటి గడిపో. పుట్టింటికా? అమ్మో, పెళ్తే అంత అంటారు. తంతి ఆవంకతోనే పుట్టింటి గడిపో. మగవాడు ఏదైనా భరిస్తాడు గాని పెళ్ళంతరను వదిలేస్తే భరించలేడు. నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, ఆ తర్వాత నిన్ను జన్మలో తన్నాడు. పుట్టింటికి వెళ్తావు కదూ. సరే. మొత్తం 1460 రూపాయలు అయిందమ్మా. అంతే కదా, డబ్బు తర్వాత ఇస్తానో లెక్క రాసుకో. మీ ఇష్టం అమ్మా, మీరెంత ఆలస్యంగా ఇస్తే నాకంత లాభం. వడ్డీ వేసి తీసుకుంటారు కదమ్మా, చీరలు మాత్రం మా దగ్గర వేస్తారమ్మా. వెళ్ళొస్తారమ్మా. ఏమండి ఈ చీర పాటు చాలా బాగుంది కదండి. చీరకు మాత్రం కాదే, ఇంట్లో పడుండాల్సిన ప్రతి ఆడదానికి ఓ బార్డర్ ఉంది. ఆ హద్దు దాటితే ఏంటి? సరదాగా బట్టలు కొంటే పెద్ద హద్దులో హక్కులు అంటున్నారు. నన్ను నడకకుండా ఇవన్నీ ఎందుకున్నావే? అంటే ఎవరో చెప్తేనే మీ పనులన్నీ చేస్తున్నానా? ఇలా మాటకు మాట ఎదురు చెప్తే నాకు ఒళ్ళు మండుతుంది. ఎందుకు అరుస్తారు? మీకే కాదు, నాకుంది పెద్ద గొంతు, నేను అరవగలను. ఏమిటి, ఎందుకు నేను ఊరుకుంటే మరీ మితిమీరిపోతున్నావు? ఇలా పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలు కొడతాను. కాజులు తొడుక్కున్నా నేను ఆ పని చేయగలను. వెళ్ళిపో. మగవాడు ఏదైనా భరిస్తాడు గాని పెళ్ళంతరను వదిలేస్తే భరించలేడు. నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. థ్యాంక్స్.
ఏమిటిది? నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. పుట్టింటికా? అవును, నేను ఇంకా మంచిదని కాబట్టి మొగుడు కొట్టినందుకు అడిగి పుట్టింటికి వెళ్తున్నాను. ఇది అమెరికాలో అయితే మొగుడికి విడాకులు ఇచ్చేది తెలుసా? ఏమిటి, అమెరికానా? అవును, రష్యాలో అయితే మొగుడు తిరగబడి కొట్టేది. మన ఇద్దరు ఇండియాలో పుట్టడం మీ అదృష్టం. అమెరికా రష్యాల గురించి మాట్లాడేంత దాని వేయవన్నమాట. అయితే విను, ఒక్కసారి గడప దాటితే బయటకు వెళ్లడమే కానీ లోపలికి రావడం అంటూ ఉండదు, గుర్తుంచుకో. ఏం కాదులేండి, మీరే నన్ను బ్రతిలోడు తీసుకొస్తారని చెప్పింది. చెప్పిందా? ఎవరు? అదే నా అంతరాత్మ. అంతరాత్మ, ఇంకా ఆయన మాటలు ఎందుకు? మీరు నన్ను కొట్టారు కదా, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏం చేస్తారో చేసుకోండి. ఆగు, ఇంతకు ముందు ఎన్నిసార్లు కొట్టా నోరు మూసుకుపడి ఉండే దానికి ఇప్పుడు ఏమైంది నీకు? ఆ లక్ష్మి వేరు, ఈ లక్ష్మి వేరు. ఏమిటిది, అసలు ఏం జరిగింది? ఉన్నట్టుండి ఇంత విప్లవభావాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయబ్బా? కొంపదీసి ఎవరైనా చేతపడి చేయించలేదు కదా? హలో, ఏం లేదయ్యా, ఇప్పుడిప్పుడే నా భార్య కంట్రోల్లోకి వస్తుంది. ఇంకా అలాంటి టెక్నిక్లు ఏమైనా ఉంటే చెబుతారా? ఉండండి సార్, నేనే ఈకపోయే. ఈకపోయేనా అంటే? అది నా పరిస్థితి. హలో, బా శివరామ్, టెన్షన్ పెట్టి చంపేస్తున్నావయ్యా. ఊరి లేవు సార్, దోశలు తెచ్చా. ఏమిటా శివరామ్, టిఫిన్ హోటల్ నుంచి తెప్పించుకుంటున్నావు? జస్ట్ చేంజ్ కోసం. కొయ్యి కొయ్యి గురు, మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిన సంగతి మాకు తెలియదు అనుకున్నావా? ఏమిటి కొత్త కథ చెప్తున్నావు? ఏంటి శివరామ్, మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందా? అదంతా ఏం లేదు సార్, ఒంట్లో బాగాలేకపోతే ఆసుపత్రికి వెళ్ళింది అంతే. ఏది గురు గారు, ఫేస్ ఒకసారి చూపించండి. ఇంత పెద్ద సూట్ కేసు తీసుకుని ఎక్కిళ్ళు ఎక్కులు పెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిందా? మాకు తెలియదులే. అలా కాదు, ఎప్పుడు ఎలా ఎక్కడ ఎట్లా వెళ్ళింది అదిగా చెప్పు. అది సార్, ఆ డాక్టర్కి మా ఆవిడ ఒక్కటే పేషెంటు, ఇన్ని మందులు రాసిచ్చింది, ఆ మందులు చూపించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అంతే. ఊరుకోండి సార్, మీ ఆవిడ మిమ్మల్ని ఎదిరించి పుట్టింటికి వెళ్ళిపోయింది అంతే. నో, అంత అబద్ధం. సరే, సాయంత్రం ఆఫీస్ అయ్యాక అందరం మీ ఇంటికే తగలడతాం, అప్పుడు తెలిసిపోతుంది అయ్యగారు అసలు విషయం. తెలిసిపోయి అవమాన పడ్డం కంటే వెళ్ళాం కాళ్ళు పట్టుకొని ఇంటికి తెచ్చుకోవడం ఉత్తమం. రాబోయాలుడు రా. ఏమిటి ఇంకా రాలేదని ఆలోచిస్తున్నా? లక్ష్మి ఎక్కడ? నాడక్కి కూర్చుందిగా. దాన్ని కిందికి ఎలా దించాలో నాకు తెలుసులేండి. ఏమిటి ఇంత దూరం నీకోసం వస్తే రండి అనుకోవడమే? చీచి, ఈ పని మనిషికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఇష్టం వచ్చినట్టు బాగుంది, ఏ గట్టి పడుతుంది. నువ్వు ఇల్లు వదిలి వచ్చిన విషయం ఆఫీస్ లో అందరికీ తెలిసిపోయింది. ఓహో, అందుకోసం వచ్చారన్నమాట, నా మీద ప్రేమతో కాదుగా. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంటికి పద. నన్ను ప్రేమగా చూసుకుంటే వస్తాను, లేకపోతే ఇక్కడే ఉంటాను. నాకింత తిండి పెట్టడం మా నాన్నకి పెద్ద కష్టం కాదు. ప్రేమతో నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను, ఇంటికి వస్తావా? ఆ మాట కాస్త ప్రేమగా చెప్పండి. ఏమిటి అలా మాట్లాడకుండా వెళ్ళిపోతే ఎలా? సమాధానం చెప్పవే లక్ష్మి. మరి నాకు ఇంట్లో సహాయంగా ఉంటారా? ఉంటాను. నన్ను కొట్టకుండా ఉంటారా? ఉంటాను. సాయంత్రానికి ఇంటికి వస్తారా? వస్తాను. మధ్యాహ్నం ఫోన్ చేశారా? దద్దనం తిన్నమ్మా, మొగుడాకలు ఎరగదన్నట్టు నీకే, నువ్వు బాగానే లాగించుంటావుగా. మీరు తిన్నారో లేదన్న బెంగతో నేను తినలేదు. అంత ప్రేమలో దానివి ఇల్లు వదిలి ఎలా వచ్చావే? మిమ్మల్ని వదిలి నేను ఉండలేనుగా. మరి ఎందుకు వచ్చావు? నా పరిస్థితి అలాంటిది. అసలు నీకు ఇంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందే? నా పరిస్థితి అలాంటిదండి. ఏమిటి నీ పరిస్థితి? పట్టుకోండి. ఏమిటిది? నా పరిస్థితి అలాంటిది. అబ్బా, మళ్ళీ అదే మాట. అరుడు, చేతిలా చంపేమిటో. ఏం లేదు మామగారు, ఒకప్పుడు మీరు అత్తగారు వెనకాల పట్టుకు తిరిగారే అది. నువ్వు పులివి కదా, నువ్వెందుకు పట్టుకున్నట్టు? అది నా పరిస్థితి. ఆహా, అల్లుడు ఇది కూడా పట్టుకోండి. పట్టుకెళ్తా. ఈ స్కూటర్ మరీ మొరాయిస్తుంది. నీకు ఇచ్చిన స్కూటర్ మంచిదేనా? ఎందుకు మొరాయిస్తుంది? బాగా సర్వీస్ చేయకపోతే అంతే.
సర్వీస్ బాగానే చేయించా. మొన్న మధ్య ఆయిల్ కూడా మార్చాను. దాని పరిస్థితి అలాంటిది కాదండి, నా టైం అలాంటిది. ఎక్కండి. అరుడు గారు ఇక్కడైనా స్కూటర్ జాగ్రత్తగా చూసుకో. ఇదిగోండి. ఏమిటిది? నిన్న ఏమనాలో వద్దో, నిన్ను ఎలా చూసుకోవాలో లిస్ట్ రాసి ఇచ్చావా? కాదండి, ఇది నెలసరి సామాన్ల లిస్టు. బజార్కి వెళ్ళి పట్టురండి. ఆగు, బజార్కి నే వెళ్ళి పట్టురావాలా? వద్దులేండి, నేనే వెళ్తాను. బజార్కి కాదు, పుట్టింటికి. వద్దు తల్లి వద్దు, నేనే వెళతాను బజార్కి. హలో హలో, నేనండి లక్ష్మిని. మీరు చెప్పినట్టే ఆయనను బ్రతిమాలు తీసుకొచ్చారు. కూరలు వెచ్చాలు తెమ్మని బజార్కి పంపాను. ఆటో సరిపోదు, పాల బూత్కని, రేషన్ షాప్ కి, బట్టలు కొట్టికి, పిండి మరకి అన్నిటికి పంపించు. పాపం ఆయనకి పనులన్నీ అలవాటే లేదండి. అలవాటు చేయి, చీటికి మాటికి అయిన దానికి కాని దానికి అన్నిటికీ మండిపడు. అట్టమైన తిట్లన్నీ తిట్టు. అలాగే ఉంటానండి. మా వారి ఆఫీస్ స్టాఫ్ వస్తారంట, టిఫిన్ చేయాలి. ఆఫీస్ పిన్ ఆరోగ్యం ద్వారా స్టాఫ్ మీ ఇంటికి చేరపట్టి నేనే చేశాను. వాళ్ళు వస్తే నువ్వు ఏం చేస్తావంటే ఉంటానండి. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమిటి అలా మొహాలు చూసుకుంటున్నారు? ఓహో, నేను ఇంట్లోనే ఉన్నానేమిటానా? అవును, మా ఆయన పట్టుకుని మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందటగా అని ఎగతాళి చేశారట. ఏ కోపం వస్తే మీ పిల్లలు మాత్రం పుట్టింటికెళ్ళరా? ఎందుకెళ్ళరమ్మా, వెళ్తారు. కోపం వస్తే మీ ఆవిడ పుట్టింటికెళ్ళరా? పాపం ఆయన పడుతూ లేస్తూ మా ఇంటికి వచ్చి పరువు పోతుందని బ్రతిమాలు ఇంటికి రమ్మన్నారు. వచ్చిన పని అయిందిగా. ఎప్పుడు ఎప్పుడు అయిపోయిందండి? దయచేయండి. అలా రండి రండి రండి. పాడుసంత పాడుసంతని మళ్ళీ తగలబడినట్టున్నారు. చెప్తాను ఉండండి. మీరా? రండి రండి. శివరామ్ లేడమ్మా? సరుకులు తేవడానికి బజార్కి వెళ్ళాడు, వచ్చేస్తాడు. బజారుకి వెళ్ళాడురా? వస్తా డూరా. శని వెదవపిడెక్కడం, అస్తమాన తలుపు తీలక చస్తున్నాను. ఎవరినమ్మా తిడుతున్నావు? ఎవరిని తిడితే ఆడపడతారులేండి. ఏం తిట్టినా కొట్టినా పడుండేది మొగుళ్లే కదా. మా ఆయన్ని తిడుతున్నానండి. ఇది శివరామ్ ఇల్లేనా? శివరామ్ ఇల్లేనే కానీ ఈవిడ శివరామ్ ఇల్లాలుగా లేదే. మనిషి నాక ఇంకే తిన్నానే ఉండాలి. బజార్కి వెళ్ళి సరుకు తేవడం ఇంతసేపా? ఆయన ఎప్పుడు వస్తాడో, ఈ చపాతీలు ఎప్పుడు చేస్తాడో, నేను ఎప్పుడు తింటాను. శివరామ్, నువ్వు ఇంట్లో పులు అనుకున్నాను, ఇక్కడ కూడా మన పరిస్థితి అన్నమాట. రాజే కింకరుడగు కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కింకరుడే రాజగు. ఇదిగో లక్ష్మి, నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చేసానుగా. రవ రేపు దొరుకుతుందట. చిట్టవనం అసలు స్టాక్ లేదట, అది విషయం. సర్లే చపాతీలు వద్దండి. ఏమిటి చపాతీలు? నేను వస్తానమా? పోనీ పాపం ఇవన్నీ తీసుకొస్తే. ఇదిగో ఇలాంటి పనులన్నీ నాకు పెట్టదు. వద్దులేండి, ఒక ఆటో తీసుకురండి. ఏ, వాడి చేత వస్తావా? పాపం బాధపడతాడే. కాదు, పుట్టింటికి వెళ్ళడానికి. పుట్టింటికి? అవును పుట్టింటికి. పుట్టింటికేగా? వద్దమ్మా వద్దు. అక్కడికి వచ్చి నీ అబ్బని పతివడడం కంటే ఇక్కడ చపాతీలు ఒత్తడమే ఉత్తమం. ఒత్తుతా, ఒత్తుతున్నాగా ఉత్తమంగా ఒత్తుతా. ఏంటి పిలి బాబు, చపాతీలు ఒత్తుతున్నావా? ఏమిటి సార్, మా ఇంట్లోంచి వస్తున్నారు. ఎప్పుడు వచ్చారు? నువ్వు మూటలు మోసుకుంటూ పాడుకుంటూ ఏడుస్తూ వచ్చావే అప్పుడు. అదే ఊరికే సరదాకి. ఓహో సరదాక. మరి ఇది ఇది కూడా జస్ట్ సరదాకి. నువ్వు చేస్తే సరదాకి, నేను చేస్తే భార్య లొంగిపోయినట్ట. గట్టిగా మాట్లాడకండి సార్, చపాతీలో కుర్మా చేయమంటుంది. చేయమంటే చెయ్యి, నన్ను కాదుగా మిమ్మల్ని. అయిపోయింది సార్, అంతా అయిపోయింది సార్.
నా పిల్లలకి హిస్టీరియా సార్. హిస్టీరియా అంటే హిస్టరీలో భాగమా? అదొక జబ్బు. ఆ జబ్బు వచ్చిన వాళ్ళందరూ ఇలాగే ప్రవర్తిస్తుంటారు. నాకు తెలుసులేవా, నీ పిల్లలకి హిస్టీరియా అంటే నన్ను నమ్మ. అందుకే సార్ అన్నిటికీ నేనే బజార్కి వెళ్ళొస్తున్నాను. చాలా కాలంగా ఫ్లయింగ్ సాసర్ చూడాలి ఎంతో ఆశపడుతుండేవాడిని. వరకు ఎగిరే పళ్ళారు మాత్రమే చూశారు మీరు. కాసేపు ఎగిరే ఉంటే ఎగిరే సబ్బులు, ఎగిరే కుక్కర్లు, ఎగిరే సిలిండర్లు, ఆ తర్వాత మీరే ఎగిరిపోతారు. ఈ కావోయే ఈ కావోయే అంటే ఏమిటో అనుకున్నాను. ఇల్లు కాలి ఒకటేరుస్తుంటే చాలు సార్, ఇక చాలు. పాప నీ పరిస్థితి ఎలా ఉంటే ఇక నాకేసం అలా చూతావయ్యా? అలా అనకండి సార్, నాది విధికృతం, మీది స్వయం కృతం. మీకు ఓ ఫస్ట్ క్లాస్ ప్లాన్ ఆలోచించాను, ఇది చదవండి. ఏమిటిది? ప్రేమకి జై, లవ్ లెటరా? ప్రియమైన మాజీ ప్రేయసి దేవికా రాణి, నా పెళ్ళానికే లవ్ లెటర్ రాసి నా చేతికి ఇవ్వడానికి ఎన్ని గుండెలు నీకు? సార్ నాది మరీ అంత చీప్ టేస్ట్ కాదు. శివరామ్ టెన్షన్, ఆ టెన్షన్ లో మీరు చదవలేరు కానీ నాకు ఇవ్వండి చదువుతాను. ప్రేమకి జై, ప్రియమైన మాజీ ప్రేయసి దేవికా రాణి, నీతో ఆడుతూ పాడుతూ తిరిగిన రోజుల్ని నేను ఇంకా మర్చిపోలేదు. నువ్వొక పనికి మాల్ని వెదవుతావు, చేతకాని చోటుతో తాళి కట్టించుకుని ఐదేళ్లైనా నా మనసు ఇంకా పాత రోజుల్లోనే వేరుస్తోంది. ఒక్కసారి ఒక్కసారి నిన్ను చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఇట్లు నీ మాజీ కాలేజీ ప్రియుడు మల్లిక్ బాబు. ఎవడి మల్లిక్ బాబు? మోహన్ బాబు అన్న, సోమన్ బాబు తమ్ముడు. ఇదంతా కల్పితం సార్, ఈ ఉత్తరం మీకు అందేలా చేస్తాను. ఇంట్లో అందరి ముందు దీన్ని విప్పి చదవండి. ఈ ఉత్తరం మీ పెళ్ళమ్మ విసిరి కొట్టి నానా రమస్ర చేయండి. ఎవడో లోపల పదవి రాశాడు, నాకే సంబంధం లేదంటే? అంటే మీరు ఊరుకుంటారా? ఒసే, ఎందుకే అబద్ధాలు ఆడతావు? నిప్పు లేందే పొగరాదు, గజ్జి లేందే దురద ఉండదు. ఇంత తెలిసాక నీతో నేను కాపురం చేయలేను, విడాకులు ఇస్తానని బెదిరించండి. అంతే, టోటల్ గా సరెండర్ అయిపోయి మీ కాళ్ళు పట్టుకుంటుంది సార్. నా పెళ్ళం నా కాళ్ళు పట్టుకుంటుందా? తలుచుకుంటేనే రోమాంచితం అయిపోతుందా నా బాడీ? సర్రను పైకి లేస్తున్నా. మళ్ళీ ఇలాంటి ఉత్తరం వస్తే చంపేస్తానని బెదిరించండి. శివంగి లాంటి మీ భార్య చిట్టెనికైపోతుంది. నైస్ గా లేడీస్ క్లబ్ సెక్రటరీ పోస్ట్ నుంచి తొలగించేద్దాం. అంతే, కూరలు పీకిన పావై మూల కూర్చుంటుంది. ఇక మీదే ఇష్టారాజ్యం, మీ ఇంటికి మీరే మహారాజు. మీ భార్య మీకు వింజామరలు వేసడం, పమలింపు సేవలు చేయడం, అబ్బో అబ్బో చంబరికి పొంబ, ఇక మీ రాడిందే ఆట పాడిందే పాట.
సార్ రావయ్య శివరావు నీకోసం ఎదురు చూస్తున్నాను సార్ ఏం చేస్తున్నారు నువ్వు చెప్పిన లవ్ లెటర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదని బొమ్మ బస్సు చూస్తున్నాను ఏమైంది 50 సార్లు వేశాను 51 సార్లు వర్కౌట్ అవుతుందని వచ్చింది చీని చెట్ట తెచ్చావా లెటర్ తెచ్చాను మేడం గారు అక్కడ మేడం పైన ఇద్దరు కలిసి ఏదో గూడు పుటానీ చేస్తున్నారు గూడు పుటానీ కాదండి మార్కెట్ లో పచ్చి బఠానీ ధరలు పెరిగినాయి ఏమిటా అని చేస్తున్నాను కూర్చో దారిలో మీ పోస్ట్ మ్యాన్ కనిపించి మేడం గారికి ఉత్తరం వచ్చిందని నాకు ఇచ్చాడు అది మీకు ఇచ్చేద్దామని వచ్చాను దేవికా రాణి సార్ ఎందుకయ్యా అలా అరుస్తావు అదంతే తీసుకో మా బుచ్చి బాబాయి గారి మనవాడి పెళ్లి శుభలేఖ ఏదో కుక్కలకి నకలకి పెళ్లి అయినట్టు ఏమిటి కాగ్వాలా శుభలేఖ చూడు అది రెండో డెలివరీలో వచ్చిందన్నమాట మొదటి డెలివరీలో వచ్చింది పోయిందా నా జేబులోనే ఉంది ఈసారైనా లెటర్ చింపిన తర్వాత వాట నరవండి ఓకే ఓకే ఎందుకయ్యా మళ్ళీ అరుస్తున్నావు అది ఇంకో శుభలేఖ కాదు దివాళా నోటీస్ ఎవడా దివాళా నోటీస్ పంపించింది చదువు వివరంగా చదువు చదవటానికి నోరు రావటం లేదు పైకి ఇందులో ఏం చేస్తుందో నీకు వివరంగా చెప్పాలా శుభరామ్ నువ్వు చదువు అది నేను ఎప్పుడో చదివేశాను అది కాదండి పైన అడ్రస్ చదివాను అయినా అదంతా మీ కుటుంబ విషయం ఆయనకి ఇచ్చాడు నన్ను చదువుకుంటాడు చదువుకో ఎవడో పల్లి బాబు నీ కూతురు అడుగు తెలుస్తుంది వద్దు నువ్వు అడగద్దు దాన్ని పిలువు శివరావు అడుగుతాడు ఇలా రండి ఏమిటయ్యా నేను అడగడం ఏంటి ఇది కూడా మీ కుటుంబ విషయం మీరే అడగాలి నన్ను వదిలేయండి నేను వస్తాను నువ్వే నన్ను ముగ్గులో తిప్పావు చివరి దాకా ఉండి తీర్పు చెప్పి వెళ్ళాలి రావే పతివ్రత శిరోమణి సీత అనసూయ అరుంధతి అమల శ్రీదేవి దివ్య భారతి శివరామ్ బి సీరియస్ ఏమే తల వంచుకుని తాళి కట్టించుకుంటే అబాయికు రాలనుకున్నాను 5 సంవత్సరాల నీ చెడ్డ చరిత్ర ఏమిటో బయటపడింది అర్థం లేదు బాబుడు ఇబ్బులు అంటారు ఇక్కడ కాదు అక్కడ చదువు చదువుతా చదివిన తర్వాత చెప్తాను మీ పని బాబు ప్రేమించుకున్న మాట నిజమేనండి దేవి టెన్షన్ తెప్పించుకు కాలేజీలు చదువుకునే రోజుల్లో నేను మళ్ళీ బాబు గాఢంగా ప్రేమించుకున్నాను మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ నువ్వు లెటర్ రాస్తావని కళ్ళు కూడా ఊహించలేదు ఆ రోజు చివరిసారిగా మనం మల్లెపందిరి కింద కలుసుకున్నప్పుడు నన్ను మర్చిపోతానని ప్రమాణం చేసి లైన్ కిస్ కూడా ఇచ్చి ఇలా ఉత్తరం రాసి నా కాపురులు చిచ్చు పెడతావా ఇది నీకు న్యాయమా మల్లిక్ బాబు ఏమండి నేను మల్లిక్ బాబు ప్రేమించుకున్న మాట నిజమే కానీ పెళ్ళైన తర్వాత నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి నా మాట నమ్మండి నన్ను అనుమానించి మీకు దూరం చేయకండి నన్ను క్షమించండి ఏదో శివరామ్
నేను నీకేం ద్రోహం చేశానురా? జీవితంలో నాకు ఎలాగూ సుఖం లేదు, శాంతి కూడా లేకుండా చేస్తావుట్రా. మీ ఆవిడకి ఇంతకు ముందు ఒక లవర్ ఉంటాడని నాకేం తెలుసు సార్? నేనేమన్నా చోదిస్తున్నా? అది ఆ మల్లిక్ బాబు అనేవాడి పేరుతో నోరెట్టామంటే కొనమించి కింద దోచేస్తాను. రాముడు, కృష్ణుడు, గోవిందుడు, వెంకటేశ్వరుడు ఇన్ని మంచి పేర్లు ఉండగా ఆ మల్లిక బాబు ఎక్కడ దొరికారా నీకు? నా కొమ్మముచ్చడానికి అల్లె పూలు చూస్తే వాడే గుర్తొస్తున్నాడు. వాడి సంగతి వదిలేయండి సార్, ఇంకో బ్రహ్మాండమైన ఐడియా ఉంది. చంపుతా, నోరెట్టామంటే మద్దతు చేసేస్తా. ఇంకోసారి ఐడియాలు గిరియాలన్నామంటే నేనే నిన్ను తిప్పేస్తా. ఏమ్మా, ఈ సంసారంలో నువ్వే నిప్పులు పోసుకుని ఇంత తాపీగా ఎలా ఉండగలుగుతున్నావో అర్థం కావట్లేదు. బాబాయ్, అసలు ఈ మల్లికార్జున అనే పేరు గలవాడు ఎవడో నాకు తెలియదు. ఇదంతా శివరాం ప్లాన్. వాళ్ళు దొంగ లెటర్ సృష్టించి నాకు షాక్ ఇద్దాం అనుకున్నారు. నేను అది గ్రహించి వాళ్ళకి షాక్ తో పాటు చిన్న షేక్ కూడా ఇచ్చాను. సచ్చింది గొర్రె, అదన్న మాట విషయం. అయితే నీ మొగుడికి జన్మలో వెట్టి చాకరి నుంచి విముక్తి లేదన్నమాటే? కాదు, ఇవాళ నుండి నేనే ఆయనకు లొంగిపోతున్నాను. లేదు, అలా నటిస్తాను. నటించడానికి ఇది డ్రామా కాదమ్మా, జీవితం. భర్తని గౌరవిస్తూ ఇద్దరూ హాయిగా కలకాలం చిలకా గోరింకల్లాగా కలిసి ఉండాలి గాని. నాకు తోచిన అభిప్రాయం చెప్పాను. అయినా అల్లుడు గారి మనస్సుని ఎంతకాలం ఇలా బాధ పెడతావు? ఆ శివరాం లక్ష్మికి పూర్తిగా బానిసయ్యే వరకు. ఏమిటి సార్? మీ మొహంలో తేజస్సు కనపడుతోంది. కనపడక ఏం చేస్తున్నాయా? కనపడుతుంది. ఇప్పుడు నా భార్య చాలా మారిపోయింది. నా భార్య కూడా చాలా మారిపోయింది సార్. ఆ ఉత్తరం దెబ్బతో నాకు పూర్తిగా సరెండర్ అయిపోయింది. ఇప్పుడు బెడ్ కాఫీ అందిస్తోంది, టిఫిన్ తనే వడ్డిస్తోంది, చేతికి బ్రష్ అందిస్తోంది, బట్టలు కూడా తనే ఉతుకుతోంది. ఇప్పుడు నేను ఇంట్లో నొప్పులే, వీధిలో నొప్పులే. సార్, నువ్వా? ఎందుకొచ్చా? మీ దగ్గర సంతకం తీసుకుపోదామని. నాకు తెలుసురావా, నేను ఇంట్లో పుల్లో కాదో చెక్ చేయడానికి వచ్చావు. అవునా? చచ్చా, ఇప్పుడు ఈ ఇంట్లో పెత్తనం అంతా నాదే. పైసా కావాలన్నా నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఏంటి అనుమానంగా ఉందా? చూస్తావా? చూడు. ఓయ్ డేరే, డేరే రైట్ సార్. అలా పిలిస్తే వస్తారా సార్? కరెక్ట్, ఇలా పిలిస్తే రాదు. ఏ అడ్డ గాడిదండి, శివరామికి హార్లిక్స్ పట్టరా. చూసావా, కడగడలాడిపోతూ గబగబా వెళ్ళిపోయింది. పులుసత్తమా మజాకానా? పులి వీధిలో నుప్పులే, ఇంట్లో నుప్పులే, ఎలా ఉంది? విన్నానమ్మా, నువ్వు విశ్వాసంగా ఉన్నట్టు నటించాలనుకున్నాక తాగు కూడా ఊపాల్సిందే. మరి నువ్వు కేవలం నటించాలనుకుంటే అల్లు నీ చేత డాన్స్ కూడా చేయిస్తున్నాడు. నా అభిప్రాయం చెప్పానంతే. అదేమిటమ్మా హార్లిక్స్ లో ఉప్పు కలుపుతున్నావు? విశ్వాసం పెరుగుతుందని. ఇంట్లోనే చెప్పిందే వేదం, పెట్టిందే చట్టం. ఎవరు నోరెత్తడానికి వీల్లేదు. తాగు, ఆనందంగా తాగు. ఏమైందా? ఏమైంది? హార్లిక్స్ ఉప్పగా ఉంది సార్. ఉప్పగా ఉందా? పొరపాటున వేసుంటారు, వదిలేయండి సార్. వదిలేస్తే నాకు ఇంట్లో ఉన్న పవరు నీకు తెలిసేదలా? పోనీ ఓ పని చేయండి, కాళ్ళు వస్తామనండి. పొరపాటుగా అర్థం చేసుకున్నారు సార్, నా కాళ్ళు కాదు మీ కాళ్ళు. మొత్తమండి చూద్దాం. గుడ్ ఐడియా. రావటం లేదేంటి? కొంప తీసి రాదా? అబ్బో, రాకపోతే వీడి ముందు నా పరుగు పోతుందే. ఇప్పుడు ఎలా? అమ్మయ్యా, వస్తుంది అంటే మన పవర్ ఇంకా పనిచేస్తోందనమాట. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, పట్టు. అలా దేవుని మొహం చూస్తావండి, పట్టు. కూడి సాక్షి.
పెట్టం గుడ్డుని కట్ట గొడుకాలు పెట్టం ఈ గారు పెట్టం ఆ గారు పెట్టం ఈ గారు పెట్టం ఆ కాలు రెండు కాళ్ళు ఒకప్పుడు పులిలా ఉన్న నేను పిల్లినైపోయాను పిల్లిలా ఉన్న బుల్డాగ్ గాడు పులైపోయాడు అంతా నా బ్యాడ్ టైం నా చేత నా మొగుడు కాళ్ళు పట్టిస్తావు కదూ నీ చేత నీ పెళ్ళం కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నీ నెత్తిని చల్లుకునేలా చేయకపోతే నా పేరు సేవికారాణి కాదు మధువను మేరాది ఈ మధ్య ఒక సంగీత విద్వాంసుడి మర్డర్ జరిగింది నీకు తెలుసా తెలియదే నువ్వు ఆ అపశృతి సంగీతం ఆపకపోతే ఇప్పుడు అదే జరుగుతుంది అల్లుడు గారు ఆ ఇంగ్లీష్ పేపర్ ఒకసారి ఇస్తారా కళ్ళెదురుగా తెలుగు పేపర్ ఉంది అది చదువుకోవచ్చుగా బా ఇంగ్లీష్ పేపరే కావాలండి చాలా అవసరం అమ్మా విసురుకోవడానికి ఇంగ్లీష్ పేపర్ కావాలా అవునండి ఇంగ్లీష్ పేపర్ తో విసురుకుంటే కాస్త ఫ్రెష్ గా ఇంగ్లీష్ గాలి తగులుతూ ఉంటుంది ఈ మధ్య తెలుగు గాల్లో దుమ్ము ధూళితో పాటు కులాల కంపు మతాల కంపు ఎక్కువైపోయాయి కదా ఎవరది అయినా పోతలాగా ఉన్నావు నీకు హిస్టరీ ఏమిటయ్యా బుల్డా కట్టావా నిజంగా నీకు హిస్టరీ ఉంది చూడమ్మా హిస్టరీయా అసలు నాకు హిస్టరీ అని చెప్పిందారో చెప్పండి వాడి బుర్ర బట్టలు కొట్టేస్తాడు ఏం కావాలి అసలు ఎవరు మనవు ఏం కావాలి నీకు ఏమైంది హిస్టీరియాకి ఈ అమ్మాయికి హిస్టీరియాతో పాటు జలదోషం కూడా ఉంది అందుకనే వెళ్ళి డాక్టర్ పిలుచుదా మనుషులు డాక్టర్నే పశువులు డాక్టర్నే ఎవరు తిరిగితే వాళ్ళని ఎందుకైనా మంచిది ఇద్దరిని బెటర్ బెటర్ ముందు ఏడు పాపి నీ బాధ ఏమిటో చెప్పమ్మా నేను మీ వారు ఆఫీస్ లో పనిచేసే శివరాం గారి భార్యనండి మా వారి జీతం అంతా తాగుడికి తాగలేస్తున్నారండి కొంచెం కూడా మిగల్చదా అమ్మా ఒక్క చుక్కు కూడా తీసుకురారండి మొత్తం ఆయన తాగేస్తారు నేను అడుగుతుంది బ్రాందీ గురించి కాదమ్మా మిగిలిన మీ ఆయన జీతం గురించి నాకు మిగిలింది తిట్లు తన్నులే సార్ ఆయన్ని కట్టుకుని నాకు ఏ సుఖమో లేదు అందుకే మిమ్మల్ని వెతుకుంటూ ఈ అమ్మాయి నీకే ద్రోహం చేయాలనుకుంటుంది ఊరుకోండి ఈ అమ్మాయి కూడా నాలాంటి ఆడదేగా ఆడదాని కష్టం మరో ఆడదానికి తెలుస్తుంది మీలాంటి మగాళ్ళకి ఏం తెలుస్తుంది ఏమండి ఇక నుంచి జీతం ఆయన చేతికి ఇవ్వకండి అంటే చెక్కు డైరెక్ట్ గా బ్రాండ్ షాప్ కి పంపించమంటావా అబ్బా ఈ అమ్మాయి చేతికి ఇవ్వమంటున్నాను ఒక సంసారాన్ని నిలబెట్టిన పుణ్యం అన్న దక్కుతుంది ఏమో ఈ కాకమ్మ కథల మీద నాకు నమ్మకం లేదు ఈ అమ్మాయి చెప్పేది నిజం అబద్ధం నాకు తెలియాలి అయితే పని చేయమా ఇవాళ సాయంత్రం మీ ఇంటికి వచ్చి నువ్వు చెప్పిందంత నిజమో కాదో మేము ఇద్దరం చూస్తాం సరేనా అలాగేనండి లక్ష్మి లక్ష్మి ఏమిటండి ఇక్కడ తాగుబోతు నాటకం పుస్తకం పెట్టాను ఏమైంది నేనే తీశాను ఎందుకు ఏం తోతకు చదివాను ఆ నాటకం చాలా బాగుందండి అందులో మీరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు హీరో హీరో క్యారెక్టర్ అంటే ఆ తాగుబోతు క్యారెక్టరా నేనైతే ఆ క్యారెక్టర్ చింపేస్తానని అందరూ నన్ను రిక్వెస్ట్ చేశారు ఆ క్యారెక్టర్ మీరు ఎలా నటిస్తారో చూడాలనుంది ఒకసారి చేసి చూపించరా పక్కన ఆర్టిస్ట్ లేకపోతే మూడ్ రాదు ఆ పోర్షన్ నేను చదువుతానండి నువ్వా ఈ వంకతోనైనా బాగా తిట్టచ్చు వీలైతే కొట్టచ్చు కూడా పుట్టింటికి వెళ్తావు ఏమండి త్వరగా మొదలు పెట్టండి వాళ్ళు వచ్చేస్తారు
వాళ్ళా వాళ్ళెవరే అదే పక్కింటి పిన్ని గారు ఎదురింటి వదిరే గారు టీవీ చూడడానికి వస్తామన్నారు ఓకే ముందు నీడాలాగే పుస్తకం తీసి చదివే అక్కర్లేదు మొత్తం బట్టి పట్టేశాను ఆహా అయితే కానీ జగమే మాయా పిల్లలకు తాగటానికి గంజి లేదు మీరు ఇలా తాగి తాగి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నారే నా జీవితం ఇవాళ వంట ఏం చేసావే సమాధానం చెప్పే ఇవాళ కూర ఏం చేసావే పొయ్యిలో పిల్లి పడుకుండండి పచ్చరిగిని ఏంటే కూచావు ఆడదాన్ని అవలని మీ భార్యను కూడా చూడకుండా కొడుతున్నారు ఏమండి నన్ను చంపండి కొట్టండి నరకండి అంతేకాని ఈ పాడు తగడు మాత్రం ఆపండి ముందు మొగుడిని ఎదిరించడం ఆపలే నన్ను మందాపమంటావా ఇప్పుడు తాగు ఆపమంటావు ఆ తర్వాత పేకలు ఆపమంటావు ఆ తర్వాత కేసులు ఆపమంటావు ఆ తర్వాత ఊపిరి పీల్చడం ఆపమంటావు అందరినీ కొడతాను నేను ఇప్పటికే నా అర్థమైంది అనుకుంటాను ఎవరు మన శ్రేయోభిలాషులు శ్రేయోభిలాషులు ఎవరే అదేనండి టీవీ చూడడానికి వస్తారని చెప్పానే వాళ్ళు మన డ్రామా మొత్తం చూసేశారు అబ్బా ఎంత బాగా చేశారండి చంపేశారు ఇప్పుడే చూసావే రేపు స్టేజ్ మీద చూడు చింపేస్తా నా పేరుకి ఎదురుగా లక్ష్మీని ఎవరో సంతకం చేశారు కొత్తగా ఎవరినైనా అపాయింట్ చేశారా అవును ఆయ్ నీ జీతం తీసుకోవడానికి నీ భార్యని అపాయింట్ చేశాను ఆవిడ జీతం తీసుకుంది వెళ్ళిపోయి నా భార్య ఎవరిని అడిగించాను ఎవరిని అడిగి మాలాయ్ ఎవరిని అడిగి మాలి నేనే ఇచ్చాను మిస్టర్ శివరామ్ నువ్వు పాల్ దాకా పిల్లి అనుకున్నాను కానీ బ్రాందీ దాకా పిల్లి అనుకోలేదు సార్ సార్ ఎవరో చెప్పిన చాడీలు నమ్మేస్తున్నారు సార్ నేను అలాంటి వాడిని కాను సార్ షట్ అప్ నువ్వు తాగలరు చేయటం నేను మీ ఇంటికి వచ్చి కళ్ళారా చూసానయ్యా నేనా ఓ అది డ్రామా రిహార్సల్ సార్ ఇలాంటి కొత్త కొత్త డ్రామాలు ఆడామంటే రిజిస్టర్ నుంచి నీ పేరు తీసేస్తాను మైండ్ ఇట్ బాబాకి డ్రామా బయటికి వెళ్తున్నా బా ఇదేటమ్మా 30 లీటర్లు పాలు పోస్తే 15 లీటర్లుగా ఇచ్చారు 15 లీటర్లు నీళ్లు కలిపావు కదా అందుకే కట్ నీళ్లు కలిపారంట నీళ్ళు కలిపాం కదా ఏటమ్మా ఇది 70 రూపాయలు తక్కువ ఇచ్చారు అయ్యగారి ప్యాంట్ ఇస్త్రీ చేస్తే కాల్చావుగా అందుకు పొరపాటును కట్టయితే ఇదేంటమ్మా ఇంత తక్కువ ఇచ్చారు 10 రోజులు నాగా పెట్టావుగా అందుకు నాకు తెలియకుండా ఆఫీస్ లో జీతం తీసుకోవడమే కాకుండా ఇంట్లో పెత్తనం చలాంచడం కూడా నేర్చుకున్నావు అనమాట పెత్తనం చలాంచడానికి జీతం తీసుకున్నది నోరు పోయి ఊరుకున్న కొద్దీ మరీ రెచ్చిపోతున్నావు నీకేమైనా పిచ్చి పెట్టిందా నీకేమైనా బీపీ ఎక్కువైందా మిరపకాయ తిన్న కాకి అరుస్తున్నారు నన్ను కాకి అంటావా నిన్నేం చేస్తానో చూడు ఎవరికి ఏమిట్రా వెనక నుంచి అమ్మా మీరు కూడా మాట్లాడుతున్నారన్నమాట వెదవా దొడ్డిదారు నుంచి ఏమిటి అని అడిగాను ఓహో అయ్యగారు చూడకూడదు కదా అని గోడదూకొచ్చాను వెరీ గుడ్ ఈ లెటర్ తీసుకెళ్లి శివరామ్ భార్య లక్ష్మికి ఇవ్వు చాలా రహస్యంగా ఉండాలి ఎవరికి తెలియకూడదు శివరామ్ గారికి కూడా తెలియకూడదమ్మా తెలియకూడదే అతనికి వెళ్ళా అమ్మగారు నువ్వేంటయ్యా అల్వాలో గరిచిరిక్కుపోయి నేను ఏడుస్తుంటే ఎప్పుడు అమ్మగారేనా అయ్యగారు కనిపిస్తారా ఇదిగో ఇది కాస్త బిగిపెట్టు సార్ బూతులు వద్దు సార్ పరమ చండాలంగా ఉన్న ఈ హల్వా మొత్తం తినమన్నా తింటాను కానీ బూతులు వాడకండి సార్ వెధవ గోలాపి వచ్చిన పని ఏమిటో చెప్పాడు ఏం లేదు సార్ 25 రూపాయలు అర్జెంటుగా అవసరమైంది అమ్మగారిని అడుగుదాం కదా అని వచ్చాను సార్ అయితే ఓ పంచే ఏకంగా 50 అడుగు 25 నువ్వు తీసుకో 25 నాకివ్వు నాకివ్వు సార్ ఆ చివరి మాట పచ్చి బూతు సార్ బూతులు వాడకండి సార్ చీని నాకివ్వమంటే నాకమని కాదు నాకు ఇవ్వమని ఓహో అమ్మగారు 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 ఇదిగో పక్కనే ఉన్న గుడికి వెళ్ళింది కాసేపు ఆగిరా పంచు అలాగే ఈ బూతులేంటో నా పెండాకుడు కర్మ దరిద్రపు ఉద్యోగం చిచ్చి అవును దత్తాలకు వస్తానని ప్రోగ్రాం చెప్పానే అమ్మో టైం కూడా అయిపోయిందే ఇప్పుడు ఎలాగా వంటలు వార్పులు ఆహా ఇది అమ్మగారికి సంబంధించిన పుస్తకం ఇది ఇందులో పెట్టేశాననుకో ఆవిడే చూసుకుంటుంది మనకే అరే లక్ష్మి నువ్వు ఇచ్చావా ఏమిటలా ఉన్నావు
ఎలుక బోన్లో పడలేదా? ఆ విషయం మీకెలా తెలుసు? నీ వాలకం చూస్తేనే అర్థమవుతుంది. ఇలా జరుగుతుందని ఊహించే ఇంకో మాస్టర్ ప్లాన్ వేసి వివరంగా రాసి నీకివ్వమని ఆరోగ్యం చేత పంపించాను. అతను అలా వెళ్ళడం వీటొచ్చావు. ఏమిటా ప్లాన్? మాస్టర్ ప్లాన్. ఎంత ముంటి మొగుడికైనా దిమ్మ తిరిగే ప్లాన్. నువ్వు ఇవాళ రాత్రి ఇంటి నుంచి పారిపోయి కళ్యాణి డ్యామ్ దగ్గర మా గెస్ట్ హౌస్ వెళ్ళిపో. అక్కడ 4 రోజులు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మో, 4 రోజులే కనిపించకపోతే మా వారు కంగారు పడతారేమోనండి. కంగారు పడాలని ఈ ప్లాన్. 4 రోజులు నీకోసం నూతులు గోతులు వెతుకుతాడు. నువ్వేమైపోయావో అర్థం కాక జుట్టు పీక్కుంటాడా, పొగరంతా అణిగిపోయి పెంపెలెత్తిపోతాడా. అయ్యో పాపం, 4 రోజులు తిరిగి వచ్చేస్తావు. నీతో కాపురం చేయలేక ఆత్మహత్య చేసుకుందాం అని వెళ్ళాను, కానీ నేను పోయాక మీరు పడే బాధ తలుచుకుని మనసొప్పక తిరిగి వచ్చేసాను అంటావు. అంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటే పోలీస్ కేసు అవుతుందని భయపడి నీకు పూర్తిగా లొంగిపోతాడు. ఇక జీవితాంతరు చెప్పినట్టే వింటాడు. ఏమిటో, నాకు భయంగా ఉందండి. నేనుండగా నీకేంటి భయం? ఇదిగో గెస్ట్ హౌస్ అడ్రస్, నీ ఖర్చుకు డబ్బు. నువ్వు వస్తున్నావని ఫోన్ చేసి వాచ్మెన్కి చెప్పేస్తాను, నీకు కావాల్సినవన్నీ అతను చూసుకుంటాడు. వెళ్తున్నావు కదా. నాకు భయంగా ఉందండి. ఏం భయం లేదు, నేనున్నాను కదా, ధైర్యంగా వెళ్ళరా. ఎప్పుడు బాబు వంట చేస్తున్నావా? చెయ్యి చెయ్యి చెయ్యి. పిల్లి లాంటి నేను పులైతే పులి లాంటి నీకు పిల్లి గతి పట్టిందన్నమాట. సిగ్గు లేదటయ్యా. సార్, ఇది చాలా అన్యాయం సార్. అసలు మీరు పులిగా మారడం అంతా నచ్చలే కదా. ఓ పార్టీ ఇవ్వరాదు? ఇస్తాను, అది తప్పకుండా ఇస్తాను. మావిడ అదేదో మామిడికాయ కొరకని. దాని దేవుంది సార్, కొరికిద్దాం కొరికిద్దామా? శివరామ్, నాకు టెన్షన్ తెప్పించకు. పొరపాటుగా అర్థం చేసుకున్నారు సార్, నేను కోసిస్తాను, మీరు కొరికించండి అంటున్నాను. లాభం లేదో, మావిడ అన్ని విషయాల్లోనూ దారికి వచ్చింది, ఆ ఒక్క విషయంలో తప్ప. ఏ విషయంలో? అదే ఆ విషయంలోనా? ఏ విషయంలో? ఓహో, ఇప్పుడు అర్థమైంది. అసలే చలికాలం, ఒంటరిగా పడుకోలేక చస్తున్నాను. ఆ విషయంలో కూడా దారికి వచ్చే ప్లాన్ ఏదైనా చెప్పామనుకో, నీకు ప్రమోషన్ గ్యారంటీ. సార్, నా జాతీయ సమైక్యత వంటకం మాడిపోతున్నట్టుంది, చూసేస్తాను. అంతవరకు పుస్తకం చదువుతుండండి. మాట్లాడుతుంటే పుస్తకం ఇచ్చి వెళ్ళిపోతాడు ఏమిటి? సరే, ఏం చేస్తాం, అవసరం నాది. కానీ ఓహో, వాడి భార్య ఎక్కడ వింటుందో అని వ్యాన్ లెటర్లో రాసి దీంట్లో పెట్టాడు. అందుకే పుస్తకం నాకిచ్చి వెళ్ళాడు. మంచి బుర్ర ఉంది వెదహకి. నువ్వు వెంటనే బయలుదేరి కళ్యాణ్ డ్యామ్ లో ఉన్న గెస్ట్ హౌస్ లో 4 రోజులు ఉండాలి. అన్ని విషయాలు ఫోన్లో మాట్లాడతాను. కంగారు పడకు, అన్నిటికీ నేనున్నాను. అక్కడ జాలీగా ఉండు. ఒంటరిగా జాలీగా ఉండటం ఎలా? ఓహో, దానికి కూడా ఏదో ఏర్పాటు చేసే ఉంటాడు. ఇల్లు వదిలి కనపడకుండా వెళ్ళిపోతే కంగారు పట్టం ఖాయం. అప్పుడు నీ విలువ ఏమిటో తెలుస్తుంది. ఓహో, నువ్వు పెట్టే బాధలకి తట్టుకోలేక పారిపోయానని 4 రోజుల తర్వాత చెప్తే నమ్మి తీరాల్సిందే. అబ్బో, ఇంకెప్పుడు ఇలా వెళ్ళద్దని కాళ్ళా వెళ్ళా పట్టం ఖాయం. శబాష్. మాస్టర్ ప్లాన్ వెంటనే అమలు పరచాలి. మిస్టర్ శివరామ్, టాటా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా ఏం చెప్తున్నావయ్యా? మేమిద్దరం కళ్యాణ్ డ్యామ్ దగ్గర గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం, మా గురించి ఎవరు ఎతకొద్దని అధికారి లెటర్ ప్యాడ్ మీద ఉత్తరం రాస్తున్నాను. ఇందేమీ ఎట్లేదా? అయ్యో బూతు, బూతు, నువ్వు బూతులు మాట్లాడుతున్నావా? నేను చచ్చిన పెళ్లి చేసుకోను. అయ్యో, నేనేమన్నానయ్యా? కింద సంతకం ఎట్లేదా అన్నాను. ఓహో, నేనట్నా ఎడితే తెలుసుకుంటారు కదా, రేపు పొద్దున వచ్చేస్తారు కదా పిచ్చిమోహం. తెలిసిందా? గంట 11 అయింది, ఇంతవరకు ఎండి గారు ఆఫీస్ కి తగలలేదు. ఏమ్మా, ఫోన్ చేసి కనుక్కున్నావా ఇంటికి? కనుక్కున్నాను సార్, బుల్డాగ్ గారు ఇంట్లో కూడా లేరట. ఇంట్లోను లేక ఆఫీస్ కి రాక ఎక్కడ తగలద్దట్టు? నాకు తెలుసు ఆయన ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. పిలవండి, ఆయన పిలవండి. పొద్దుటి నుంచి ఎండి గారు ఆఫీస్ కి రాలేదమ్మా. రాలేదా? నాకు తెలుసు, నా పైన కోపం వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. ఏమండి, మీరు లేకపోతే నేను ఏమైపోతానండి? నేనున్నాను కదమ్మా. అది కాదమ్మా, నా ఉద్దేశం ఎండి గారిని వెతికి తీసుకురావడం. కనిపించలేదు. మీకెలా తెలుసు? నా కాకపోతే ఎవరికి తెలుస్తుంది? పెళ్ళం కనిపించలేదు సార్. ఏమిటి, నా పెళ్ళం కనిపించడం లేదా? మీరాతి, నువ్వు పాలవాడుతూ నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడే అనుమానించాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. అయిపోయింది, నా పెళ్ళం లేచిపోయింది. నా పెళ్ళాం కనపడక నేను ఏడుస్తుంటే మధ్యలో మీ గొడవ ఏంటి?
ఎండీ గారు కనిపించడం లేదు, శివరాం భార్య కనిపించడం లేదు, ఈ రెండు కలిపి చూస్తే. అవును సార్, శివరాం వెడ్డింగ్ డే వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఎండీ గారు శివరాం భార్యని తెగ పొడుగుతున్నారు సార్. పొడగడం కాదురా, పొగడడం పొగడడం అదే పొడగడం నా దద్రం. పొడగడం కాదు పొగడడం చెప్పు. ఓ డా గా డం పొడగడం. అవును పొగడం. వెళ్ళాం కనపడక టెన్షన్ లో నేను ఎడుస్తుంటే ట్యూషన్ చెప్తారా? ట్యూషన్ సార్ సార్, మన అనుమానం నిజమైంది. ఇదిగోండి లెటర్. ఏమిటో చదువు. మేమిద్దరం కళ్యాణి డాండిగా గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం, మీరెవరో మా గురించి వెతకద్దు, వెతికిన దొరకం, వచ్చిన తర్వాత అన్ని విషయాలు వివరంగా చెప్పగలం. లేదు, వాళ్ళిద్దరూ కలిసి లేచిపోయారు. లక్ష్మి, అమాయకురాలిని నటించి నా సంసారానికి ఎసరు పెడతావా? డ్యామ్ దగ్గరకు వచ్చి నీ ఎంత చూస్తాను. పెళ్ళా నెత్తిన చేయి పెట్టడానికి ప్లాన్లు అడిగి నీ చెయ్యి నా నెత్తిన పెడతావరా? నిన్ను నిన్ను నా ఎలా డ్యామ్ కే బలిస్తాను. ఇది గెస్ట్ హౌస్ లో మన అయ్య గారు రూమ్. వాచ్మెన్ గారికి 100 రూపాయలు కొడితే ఇది మనకు బుక్ చేశాడు. ఏంటి ఏంటిది సిగ్గుపడతావేంటి? ఈ పిచ్చి మొహమా ఈ రోజు కోసం మనం వెయిట్ చేసేది. పురుషోత్తం గారు గెస్ట్ హౌస్ ఇదేనా బాబు? అవును బాబు, తామరవరావు బాబు. పేరు లక్ష్మి, ఊరు తిరుపతి. చిన్న షటప్ చేశాము, బంగ్లా తెరిచి ఉంచమని ఫోన్ వచ్చింది. నువ్వేనేట పిల్లవి? పిల్లా గిల్లా అంటే పళ్ళు రాసి. హాయ్ బాబు, వంద రూమ్ చూపించు. మంచి పాదం మీద ఉన్నట్టున్నావు, ఆ పెట్టిటి దా దా దా. ఆ చిన్న చిన్న ఆర్జించిన పేరు చిన్న రమ్ నన్న రమ్ము రంజుగా ఉండు అదా. అయ్య బాబాయ్, ఎవరో వస్తున్నట్టున్నారు. అది అయ్యగారు స్పెషల్ రూమ్ రిపేర్ లో ఉంది, నువ్వు ఇందులోకి పద పద. కడుకోవాలి, బాత్రూమ్ ఉందా? ఉంది, దానికి తలుపు ఉంది, గోల్డెన్ లేదు. నువ్వు పాట ఆడుతూ ముఖం కడుక్కో. ఇందా వెళ్ళి పద. అరే శివరామ్ గారి భార్య ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చిందబ్బా? పొద్దున మందు కొట్టేవా? లేదు బాబు, మీ మీద చుట్టూ నమస్కారం. మరేమిటి వాసన? నిన్నది బాబు. తాగి తాగలేదని అబద్ధం అంటావా? నేను ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాను. బాబు అంత పని చేయకండి బాబు, మీకు కాళ్ళు కట్టుకుంటాను. నమస్కారం. సరే లోపలి తాగలడు. పగబట్టి పాప బళ్ళు ఏ నేర్చుకుంటా అమ్మహ అంట నమ్మ. బాబు బాబు బాబు, ఈ రూమ్ లో కలకండి బాబు. ఏమైందిరా ఈ రూమ్ కి? మోహిని పిచ్చేసాలి బాబు. ఓ నీ వెధవా, నీ బొండ దేవికా రాణితోనే కాపురం చేసిన వాడిని ఈ భూతాల పిశాచాలు అన్నీ చేస్తారా? తప్పకుండా. మీకు ఆ రూమ్ సెటప్ చేశాను బాబు, మీరు ఎలా చెప్తాను. తాగుపోతే వెధవా, చంపేస్తున్నాను నన్ను. శివరాం భార్య ఎందుకు వెళ్తున్నాడు బాసు? ఆయన పెద్దల విషయాలు మనకి ఎందుకులే. పొద్దంటే వీలడే పోకిరి మొదల్లో ఒకటి ప్రియతమా, నన్ను పలకరిల్చు ప్రణయమా, అతిథిలా నన్ను చేరకున్న హృదయమా, ప్రతికులోని బంధు. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా, నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడలో, నా
గెస్ట్ హౌస్ వచ్చి నన్ను ఎందుకు వచ్చావు అడుగుతా? అసలు ఎందుకు వచ్చావు అక్కడికి? పంపించారు. పంపించారా? ఎవరు? శివరామా? ఎందుకు? అదంతా పెద్ద సెటప్ సార్. ఏమిటి సెటప్? ఒరే శివరామ్, పెళ్ళాన్ని బాస్ దగ్గర పంపించేయడంత నీచానికి దిగజారావు అన్నమాట. అమ్మో, దేవి కారహారంలో వినిపిస్తుంది ఏమిటి? అబ్బో అయ్యో, నా కమ్మకోలేక గుర్రెలు నీ బొండ పాలు కారీకి వచ్చేస్తుంది. మరి ఇద్దరు ఇక్కడ చూసిందంటే కైమా కైమా చేసేస్తుంది. నేనేమో నప్పుతాను. నేను ఎక్కడ నక్కానో మా వాడి దగ్గర నొక్కకు. మీరా, మీరెందుకు వచ్చారు? సవితి, నేను నేర్చుకుని టెక్నిక్ లని ఉపయోగించి నా ముగ్గురు తోటే పిక్నిక్ వస్తావా? ఏంటి మీరు మాట్లాడేది? నంగు నాకు తుంగపురంలో ఉండి నా ముగ్గురు బల్ల వేసుకుంటావా? నేను ఎక్కడ బల్ల వేసుకున్నాను? ఆ రూమ్ లోకి వచ్చాను, వెళ్ళి చూడండి. ఆ రూమ్ లోకి వచ్చావా? మీ సంగ చెప్తాను, ఉండండి. శుభమంటూ శోభన చేసుకుందాం ఇక్కడికి వస్తే వీళ్ళేంటి టెక్టక టెక్టకమని? అవే ఇంట్లో పిల్లి విధిలో పులి ఆ మగుడికి విలువేది ఆలికి పులి ఊరికి పిల్లి ఆ కంటకి సుఖమేది ఆలు మగలు శత్రువులా కయ్యమాడి గెలవాల ఒకరికొకరు లొంగనిదే కలిసి మెలిసి మనలేరా చెరి సగముగ బతుకును పండించుకుంటే ఎంత సుఖం సమతూకము చెడితే సంసారమవదా ఒక నరకం ఇంట్లో పిల్లి విధిలో పులి ఆ మొగుడికి విలువేది ఆలికి పులి ఊరికి పిల్లి ఆ కంటకి సుఖమేది సహజమైన కహన గుణం మరుగుపడ్డ మంకుతనం భర్త పైన అధికారాన్ని సాధిస్తే సన్ననైన అనురాగం ఇవ్వలేని దాంపత్యం ఇంటి కన్న కుడి పదిలం అని అనిపిస్తే ఇంటికి దీపం ఇల్లాలే తన కొంపకు తానే కొరివైతే ఆ సంసారానికి వెలుగంటూ ఏదంట ఆ భర్తకు పాపం పరువంటూ లేదంట గదిలో పెట్టి తాళవేసా పాల్గొనే సమయం ఇది. అది కాదండి, ఆయన వచ్చేసారండి. నన్ను ఇక్కడ చూశారంటే నిజంగా చంపేస్తారు. శివరామే నేను ఇక్కడ పంపించాను చెప్పా. అదే, అది వేరే సెటప్ సార్. ముందు నన్ను ఎక్కడైనా దాచేయండి సార్. ఇలాంటి ప్రాబ్లం వస్తానే మన మీద నాలుగు గదులు కట్టించారు. డేటు దాంట్లో దాకపో. మీరు కూడా దాకండి సార్. అవును, చెప్పు కింద తేలువని వెట్టి చేయు కూలివని కాలరాతి ఇల్లాలిని తెగవేగిస్తే మొగుడు అంటే యముడు అని వెనక జన్మ పాపమని హలో లక్ష్మణ అని నిత్యం ఆక్రోశిస్తే పెళ్లికి అర్థం పీడ కదా తాళికి అర్థం పాము కదా నవ్వే ఎరుగని ప్రేత కదా ప్రేత కదా ఆ పడతికి బ్రతుకే బరువు కదా బరువు కదా ఇంట్లో పిల్లి విధిలో పులి మరి ఎక్కడ మాట్లాడు? మావిడ ఎక్కడ? చక్క ఉందని కట్టుకున్నాను. మా ఆయన ఎక్కడ చెప్పా? జేబులో పెట్టుకున్నాను. ఓ పో అమ్మా, పో ఎత్తుక్కో. ఏ ఆటలుగా ఉందా? నీతో ఆడుకోవడానికి ఇదే సమయం. మా ఆయన కనిపించింది, నీ పని చెప్తాను. ఏమిటి నువ్వు చెప్పేది? పని చూసుకో. నోర్మై, నువ్వు నోర్మై, నువ్వు నోర్మై. ఓ పో అమ్మా. ఓ పోయా. హా
ಬುಲ್ಡಾಗ್, ಇಂತ ದ್ರೋಹ ಚೇಸ್ತಾವ ನು ಮನುಷ್ಯವೇನಾ? ಅಯ್ಯೋ, ಅಲಾಂಟದೇನ್ ಜರಗಲೇದಂಡಿ. ತರ್ಮೈ, ಕಟ್ಟುಕೊಂಡ ಮೊಗಡಿ ಕಳ್ಳು ಕಪ್ಪಿ ಏನ್ ಜರಗಲೇದಂತಾವ? ಸುರೇಶ್ ಸರ, ಆ ಪೆಳ್ಳ ಗುರಿ ತಪ್ಪಡು ಕೂತ್ರ ಕೂಸಾವಂತೆ ತಂತಾನು. ಆ ಬೆಳ್ಳಂ ಗುರಿಂಚಿ ನಾಕೇ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಇಸ್ತಾವ ನಿನ್ನು. చెప్పు నేను. అవును, నా పెళ్ళాన్ని జారీగా గెస్ట్ హౌస్ కి లేపుకొచ్చామని నేను నీకు ఐడియా ఇచ్చానా? నీ పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టుకున్న లక్షణం ఏంటా? అమ్మా దేవి, ఇంతకాలం నీ మొగుణ్ణి నీ కాలు కిందే తొక్కి పెట్టావు, ఇప్పుడు ఆయన అమాంతం రెచ్చిపోయి ఊరి మీద పడ్డాడు. ఎవరు దొరుకుతారా ఎవరు దొరుకుతారా అని చూసి ఆఖరికి నా నెత్తిని చేపెట్టాడు ఈ పెద్ద మనిషి. ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? లక్ష్మి ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్ నా చెల్లెల లాంటిది. ఏమే పత్తివ్రత శిరోమణి, నేను నీకేం తక్కువ చేశానని వీడితో లేచిపోయి వచ్చావు? రాయ్, నోటుకొచ్చినట్లు మాట్లాడకు. ఇప్పుడు నువ్వు దేవికారాన్ని కూడా కలిసే వచ్చావు, నేను మిమ్మల్ని అనుమానిస్తున్నా. శివశివా పిలిచారా? అయ్యో అయ్యో, పేర్లు పెట్టించుకునేదాకా వచ్చిన వీళ్ళ వ్యవహారం. ఎందుకంత నీచంగా దరిద్రంగా మాట్లాడతారు? ఆవిడ ఎవరనుకున్నారు? నాకు అక్క లాంటిది. దీని పొగ నేనే అంచకుండా నీ బోర్డు లెటర్స్ అలా ఇక్కడ దాకా వచ్చానే, అదే నా బుద్ధి తక్కువ. అరే, ఇది నేను లక్ష్మికి రాసిన లెటర్, మీ చేతికి వచ్చింది? నా భర్త నా కొంగుకు ముడేసుకునేలా చేస్తారని చెప్పారే, మీ సలహా వాళ్ళు ఎన్ని అపార్థాలు చేయ చూసారా? ఓహో, ఇదంతా తమరి పన, అందుకేనా ఇది ఈ మధ్య నా మీద పెత్తనం చలాయిస్తోంది? ఏమ్మా దేవి, మీ ఆయన్ని కాస్త ధైర్యం గల మొగవాడుగా మారుద్దామని ప్రయత్నిస్తే అణిగిమడిగి ఉండే నా పిల్లాన్ని నీలాంటి భద్రకాలిగా మారుస్తావా? అసలు మా కుటుంబ విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు? అందుకే మీ సంసారంలో నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇందులో వారి తప్పే ఉంది, నేనే వారి సలహా అడిగాను. నువ్వు నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇచ్చుంటే వారి సలహా ఎందుకు అడుగుతాను? అలాగే ఆ పిల్లకి ఇవ్వాల్సిన స్థానం వీడి ఇచ్చుంటే ఆ పిల్ల నీ బోరి సలహాలు ఎందుకు వింటుంది? అది నా తప్పే, ఆవిడ చెప్తే మాత్రం నా బుద్ధి ఏమైంది? మా వారు తిట్టినా కొట్టినా ఆ తర్వాత ఆయన నన్ను లాలించి బుద్ధిగించడంలో నేను పొందిన చుట్టి సంతోషం ఆయన మీద పెట్టిన జలాంజలో నాకు లభించలేదు. దయచేసి దయచేసి నన్ను పాత లక్ష్మి గారిని బ్రతికినవ్వండి. పాపం ఆయన. లేదు లక్ష్మి, నాలో సగభాగమైన నిన్ను కనీసం సాటి మనిషిగానైనా చూడకుండా మొగుడు నన్ను అహంకారంతో అణగదొక్కాలని ప్రయత్నిస్తే వచ్చే అనర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాను. ఐఎమ్ సారీ. ఏమండి, మిమ్మల్ని అదుపాధ్యంలో పెట్టుకోకపోతే చీచారిపోతారేమోనన్న భయంతో ఇలా మూర్ఖంగా ప్రవర్తించాను తప్ప మీరంటే గౌరవం లేక కాదు. దేవికారాణి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? దేవి అని పిలవండి చాలు. దేవి దేవి సార్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి సార్. అవును, ఆఫీస్ లో ఈ లెటర్ చూసి కదా మేము ఇక్కడ వరకు వచ్చాం. ఇంతకీ ఈ లెటర్ రాసింది ఎవరు? అది రాసింది నేనే సార్, క్షమించండి సార్. నీ పాటి దానివల్ల ఎన్ని అబద్ధాలు వచ్చాయి తెలుసా? ఇట్లా నువ్వు తప్పైపోయింది, మమ్మల్ని ఆశీర్వదించండి సార్. సరే సరే సరే, 10 గంటల పాటు చల్లగా హాయిగా ఉండండి, పండి సార్. నాతో చిన్న డౌట్, ఇంతకీ నేను ఇంట్లో పులిలా ఉండాలా పిల్లిలా ఉండాలా సార్? నే చేసినట్టు చేసేయి, పెద్ద పిల్లందరూ పుల్లో ఉండు, చిన్న పిల్లందరూ పిల్లి అయిపోరుమైన సహా నూను. వీడి మాట వింటే మరో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. అసలు మొగుడు పెళ్ళాలుండాల్సింది పులుల్లాగా పిల్లుల్లాగా కాదర్రా, చిలకా గొరింకల్లాగా ముద్దు ముచ్చట్లతో సంసారం చేస్తూ అన్యోన్యంగా అనురాగంతో 10 మందికి ఆదర్శవంతంగా ఉండాలి. ఆలుమగలు శత్రువులా కయ్యమాడి గెలవాల, ఒకరికొకరు లొంగనివే కలిసి మెలిసి మనదేర, చెరి సగముగా బతుకును పండించుకుంటే ఎంత సుఖం, సమతూకము చెడితే సంహార